ప్రార్థన పరిశుద్ధుడన్న ఆయన తండ్రి మీ పరిశుద్ధ ఫాదర్ పొందాం తండ్రి అయోగ్య మార్గులైన వంశజీలతో కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. మరొక దినమందయ్యాకలేటను ఇచ్చారు వందనాం తండ్రి. ఇదిగో ఈ దినం ఏ రీతిగా కూర్చుని నాయన నేను స్తుతించడాన్ని జనులతో కూడి నేను కనపరచడాన్ని మాటలు వింటానికి మాటలు మాట్లాడుకోవడానికి పాటలు వింటానికి నాయన ఈ క్షణాలు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించిన కృపలో భద్రపరచండి ఆయన. ఎట్టి రీతిగా నేను పాల్సనదిలో కూడుతూ నేను కూర్చుని ఆయన మేము ధ్యానించినప్పుడు నువ్వు చెవియగ్గా ఆలోకించే దేవుడుగా నువ్వు అంటున్నావు ప్రభు. స్తోత్రాలు నీ అందు భయభక్తులు గరయాడుల నువ్వు ఆనందించే దేవుడుగా నువ్వు అంటున్నావు నాయన. నీకు చిన్న బిడ్డలు నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా పెద్దలు మొదలుకొని పురుషులు స్త్రీలు అందరూ కూడా నీ సన్నిధిలో చేరాలని నువ్వు కోరుకున్న దేవుడు ఉన్నాయన తండ్రి. కుటుంబాలుగా నేను స్తుతించాలని నేను నీ సన్నిధికి రావాలని నువ్వు అప్పుడు ఆనందించే దేవుడు అన్నాయినా తండ్రి. మేము ఎట్టి రీతిగా ఈ లాక్డౌన్ లోనైనా నిన్ను విడవకుండా వెంబడించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు వందనాలు. ఈ దినం పాల్గొన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి నీకు భద్రపరచమని ప్రభుత్వంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ అమ్మా, థాంక్ యూ. నిన్న ప్రేయర్ అవినా ప్రేయర్ చేస్తుంది, అందరు కళ్ళు మూసుకోవాలి. ఓకే, స్టార్ట్. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. జీసస్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అనదర్ డే ఇన్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ For everything you have done in our lives. Please bless all the people in Zoom meeting. Teach your ways. Make me learn your ways. And also guide me. Thank you Lord for giving this time. I ask this in Jesus name. Amen. Close your eyes. Okay, andaramandi. Amen. Okay, wonderful. Okay, thank you so much. మరి ఈరోజు ఫస్ట్ బాగుందండి, ఫస్ట్ స్లాట్ నాకు ఎవరు దొరకలేదు కాబట్టి. అమ్మా ప్రశాంతి, రేపు ఒక స్లాట్ తీసుకుంటారు మీరు? ప్రశాంతి ఎక్కడ ప్రయాణంలో ఉన్నట్టున్నారుగా. హలో పాస్టర్ గారు. అమ్మా రేపు స్టార్ట్ అయిపోయింది పాస్టర్ గారు. ఏ టైంకి అమ్మా? 6 వరకు ఉంటుంది పాస్టర్ గారు. ఈ రోజు నేను త్వరగా అదే అందుకే ఇంకా ఆందువేలో ఉన్నాను. ఓకే ఓకే, సరే అమ్మా. అంటే ఎప్పుడైనా మీకు ఖాళీ ఉంటే చెప్పండి. షూర్ గా పాస్టర్ గారు. ఓకే అమ్మా, రైట్ అమ్మా. స్టెఫీ నీ మైక్ ఆన్ చే అమ్మా. రేపు ఒక స్లాట్ తీసుకుంటావు నువ్వు అత్తగారు అందుకు కలిసి. మీకు రేపు ఇంటిమేట్ చేస్తాను పాస్టర్ గారు. యాక్చువల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ రోజు సెట్ చేసేద్దాం అనుకున్నాను. బాగుండేది మొత్తం, ఒక్కొక్క స్లాట్ ఒక్కొక్కరు ఉంటే బాగుండేది. అవును, నాకు అక్క మధ్యాహ్నమే చెప్పింది పాస్టర్ గారు. సరే రేపు చూద్దాం అమ్మా. ప్రశాంత్ నువ్వు కూడా నాకు చెప్పమ్మా. రైట్ ఓకే. మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు షేర్ చేస్తాను, అది మీకు మెదడుకి మేత. మీరు నేను చెప్పిన విషయాలు ధ్యానం చేసి మళ్ళీ నాకు రేపు మీరు మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వాలన్నమాట. ఒక ఈలోగా ఒక ముందుగా ఒక చిన్న పాట పాడదాం. నేను స్తుతించే
కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణం ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, అగాధ జలములలోన నీకు స్తోత్రము, ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, అగాధ జలములలోన నీకు స్తోత్రము, పరమందు నీకు స్తోత్రం, హరయందు నీకు స్తోత్రం, పరమందు నీకు స్తోత్రం, హరయందు నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణం. దేవస్తో హల్లెలూయా. మరి నిన్న నిమ్లమ్మ పాఠం చెప్తూ క్రియేషన్ సృష్టి కోసం చెప్పారు. ఆ ఆరు రోజుల క్రమం మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఆ మొదటి అధ్యాయంలోను రెండో అధ్యాయంలోను చిన్న తేడా ఉంటారన్నమాట. అది ఫిక్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. యాక్చువల్గా మీకు అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆది కాండం ఇది మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో ఈ క్రమం ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు దేవుడు అనే మాట చూస్తారు ఇక్కడ. ఇక్కడ దేవుడు ఈ అధ్యాయం అంతా దేవుడు అనే మాట, మీకు యెహోవా అనే మాట కనిపించదు కదండి. ఇప్పుడు ఆది అంత దేవుడు భూమి ఆకాశం సూచించను, నిరాకారంగా శూన్యముగా ఉండను, చీకటి అగాధ జలమై కమ్మై ఉండను, దేవుని ఆత్మ జలపై అలాడుచుండు, వెలుగు కమ్మని కప్పలుకగా ఒక దిన ఆయను, తర్వాత ఆకాశ విశాలము, ఆ తర్వాత అలాగా ఇదంతా ఒక మనం తెలుసుకున్న ఆర్డర్ ఉంటుంది. అయితే మీరు రెండో అధ్యాయం వచ్చేసరికి చూడండి, ఇది వేరేగా ఉంటామాట. ఇక్కడ రెండో అధ్యాయంలో ఇక్కడ మీకు చూస్తే చూడండి, కాబట్టి ఇక్కడ నాలుగో వచనం నుంచి తేడా ఉంటుంది. ఇక్కడ యెహోవా అనే దేవుడైన యెహోవా అనే మాట వస్తూ ఉంటుంది అనమాట. దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు భూమి ఆకాశం సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందరూ ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందరూ ఏ చెట్టును మొలవలేదు, ఏలయంగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సజ్జపరచుటకు నరుడు లేడు. ఇక్కడ కట్ అయిపోయింది. అయితే ఆవిరి భూమి మీద నిలిచి ఆ నేల అంతటిని తడిపాను, దేవుడైన యెహోవా ఆ నేలను మంటితో నరుని నిర్మించి వాని నాసికలను జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యను. ఇలాగా డైరెక్ట్ గా ఆదాము సృష్టి కోసం ఇక్కడ మాట్లాడతాను అనమాట. ఆ తర్వాత ఆ జీవవృక్షం కోసం మాట్లాడతాడు, మంచి చెట్లు తెలివి కోసం తెలిచే వృక్షం కోసం మాట్లాడతాడు. ఇలాగా ఇది వేరేగా అనిపిస్తుంది మనకి. కాబట్టి మనకు ఆ కన్ఫ్యూజన్, రెండు అధ్యాయాలు కలిసిపోతాయి మనం చదివేటప్పుడు. రెండు అధ్యాయాలు కలిసిపోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. అందుకనే
సృష్టి క్రమం కోసం ఒక పాట నేను రాశాను. ఎందుకంటే అది మర్చిపోకుండా, నన్ను నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ అధ్యాయంలో ఉందే అంటే పర్ఫెక్ట్. కాబట్టి ఆ సృష్టి క్రమం గురించిన పాట చూడండి, వినండి. ఇది ఒక సులువైన సూత్రంలా పెట్టుకున్నాను. ఆ పాట పాడుకుంటూ ఉంటాను, పాట పాడుకుంటూ ఉంటే నాకు ఆ క్రమం జ్ఞాపకం వస్తుంది. నిజమే, ఎందుకంటే మనకి చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంటా. మీకు ఈ సమయంలో మిమ్మల్ని ఇప్పుడు కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కొన్ని విషయాలు చూపించి కన్ఫ్యూజ్ చేస్తాను. అది కన్ఫ్యూజ్ కాదు, జస్ట్ మీరు కంగారు పడకుండా ముందే ఆ మాట చెప్తాను. ఆదికాండం మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చదువుతాం. ముందు చదువుతాం, జాగ్రత్తగా గమనించండి. మీరు నేను చదువుతాను, గమనించాలి. మీరు నేను ఇందులో వచ్చి మిమ్మల్ని అడుగుకొని ప్రశ్నలు అడగబోతున్నాను. ఓకే, నేను ఇది కాదు కానీ వేరేది తీసుకుంటాను అండి, సారీ. ఓకే, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మేడును. జాగ్రత్తగా మీరు వినాలి,
దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలమును వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము కింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు అక్కడ ఈ పది వచనాల్లో రెండు రకాల ఆకాశాలని, రెండు రకాల భూముల్ని, రెండు రకాల చీకటిని గమనించారా? ఎవరైనా? ఆనంద్ గారు, ప్రైజ్ లార్డ్. మీరు అక్కడ రెండు రకాల ఆకాశాన్ని, రెండు రకాల భూమిని, రెండు రకాల చీకటిని గమనించారా? అంటే అమ్మ సరోజ చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. ఆల్రెడీ అక్కడ ఫస్ట్ అధ్యాయము ఫస్ట్ వర్షన్ లో ఆది దేవుడు భూమి ఆకాశం సృజించెను. అవునమ్మా. అను పాస్టర్ గారు మళ్ళీ కింద మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచడం కాకనే పలికిన విశాలం చేసి విశాలం మీద జలములు వేరుపరగా ఆ ప్రకారమైన ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టారు. 8వ వచనంలో మళ్ళీ ఆకాశం అని పేరు పెట్టారు. అంటే ఎప్పుడు నాకు ఎప్పుడు ఓకే ఓకే పట్టుకున్నారా? అయితే ఇంతకు ముందు మీకు డౌట్ వచ్చింది? ఎప్పుడో వచ్చింది పాస్టర్ గారు ఈ డౌట్. ఇదేంటి ఆల్రెడీ భూమి సృష్టించారు మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫస్ట్ డే ఇప్పుడు ఏ డే అనేసి ఎప్పుడు డౌట్ ఉంటాయి. అయితే కొంచెం వాక్యం విన్నప్పుడు ఆ మధ్యలో కొంత జరిగింది, లూసిఫర్ ఏదో జరిగింది. అది మీకు అనవసరం, మీకు అవసరం అంటే నేను ధర్మశాస్త్రంలో పెట్టాను అని ఇక్కడ వాక్యం విని తర్వాత నేను ఇంకా దానికి భూమిని ఆయన ఒక పొదిగి తిరిగి బాగు చేశారండి. కోడి పెట్టుడ్లని ఎలా పొదుగుతుందో అలాగే ఈ భూమి అంధకారాన్ని పొదిగి తిరిగి అది నిర్మించారండి. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే రెండు అక్కడ ఎలాగైతే ఆకాశం వేరు భూమి కూడా అంతే కదమ్మా. ఆరిన్నేళ్ళకి భూమి అని పేరు పెట్టింది ఫస్ట్ లో భూమి. భూమిని ఆకాశం సృష్టించాడు, మళ్ళీ ఆరిన్నేళ్ళకి భూమి అంటాడు, మళ్ళీ ఆకాశం విశాల చేసి దానికి మళ్ళీ ఆకాశం పేరు పెడతాడు కదమ్మా. అలాగే చీకటి కూడా రెండు సార్లు ఉంటుంది దేవుడు. చీకటి రాత్రి, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. మళ్ళీ అగాధ జలం మీద చీకటి కమ్మి ఉండను కదండి. ఫస్ట్ లో అగాధ జలం చీకటి కమ్మి ఉండడం, ఆ చీకటి ఏంటి, రాత్రి అనే పేరు పెట్టిన చీకటి ఏంటి, అదనమాట నా ప్రశ్న. ఇప్పుడు చూడండి, మీకు ఈ టెక్స్ట్ తయారు చేశారు, ఈ విషయాలు ధ్యానించండి. ఏంటంటే ఆది కాండం 1:1 ఆదియందు దేవుడు కలుగు చేసిన భూమి, ఆది కాండం 1:10 మూడవ దిన ముందు భూమి అని పేరు పెట్టిన ఆరు నెల వేరు వేరు. గమనించారా? ఈ రెండు వేరు వేరు అన్నమాట ఖచ్చితంగా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆది కాండం 1:1 దేవుడు కలుగు చేసిన ఆకాశం, ఆది కాండం 1:8 రెండవ దిన ఆకాశం అని పేరు పెట్టిన విషయాలము వేరు వేరు. ఓకే అండి. తర్వాత ఆది కాండం 1:2 అగాధ జలములను కమ్మి ఉండని చీకటి,
ఆది కాండం 1:5 లో రాత్రి అని పేరు పెట్టమని వెలుగు నుండి వేరు పెట్టమని చీకటి వేరు వేరు అందరు అర్థమైందండి. ఇది దేవుడు మనకు కొంత మరుగు చేశారు, కొన్ని విషయాలు చెప్పలేదు, ఆయన కావాలనే చెప్పలేదు. ఎందుకంటే పాస్టర్ గారు సార్ చెప్పండి, 1:8 ఉన్న తేడా ఏంటండి? అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అదే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ తేడా మీరు కనుక్కోవాలనే కదా, మీరు కనుక్కోవాలనే అది మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు కూడా వస్తేనే జవాబులు దొరుకుతాయి. ఈరోజు ప్రశ్నలే, కేవలం రేపు జవాబులు దొరుకుతాయి అన్నమాట. సార్ మీ పేరేంటి సార్? నా పేరు రాజశేఖర్ అండి. రాజశేఖర్ గారు సరోజా గారి తరఫున వచ్చారా? అవునండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు రీనేమ్ చేస్తాను, రాజశేఖర్. వట్ ఐ గాట్ టు నో అబౌట్ ది క్రియేషన్, ఇది క్రియేషన్ మొత్తము ది రీక్రియేషన్ అని నాకు ఐడియా ఉంది. అవునండి, దేర్ ఇస్ ఎ గ్యాప్ థియరమ్. అవునండి, పరిస్థితి ఇందాక ఝాన్సీ గారు జస్ట్ చిన్న హింట్ మీకు వదిలేరు. ఒకటో అధ్యాయం ఒకటో వచనానికి రెండో వచనానికి మధ్యలో చాలా కోట్ల సంవత్సరాల గ్యాప్ అన్నమాట, చాలా కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. అసలు మనం ఆది కాండం 2 నుంచి చదువుతుంది, రీక్రియేషన్ పునఃసృష్టి, రెండోసారి సృష్టి, ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఆ రోజు సృష్టి ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది. రీప్లెనిష్మెంట్ కరెక్టే, ఆ రోజు సృష్టి ఆల్రెడీ ఎన్నో ఎప్పుడో జరిగిపోయింది. అందుకనే కదా భూమి తాలూకు శిలాజాలలో ఫలాన్ని దొరికింది, 1,00,000 సంవత్సరాల క్రితం ఉంది, 1,00,000 సంవత్సరాల క్రితం ఉంది అంటారు. అయితే ఆదాము పాపం చేసిన దగ్గర నుండి ఇప్పటికి 6,000 సంవత్సరాలు బైబిల్ చెప్తుంది చరిత్ర. ఆదాము పాపం చేసిన దగ్గర నుంచే, ఆదాము పాపం చేయకముందు ఎంతకాలం పరిశుద్ధులుగా ఉన్నాడో మనకు తెలియదు. అయితే చూడండి ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తాను. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన అయిపోయింది. అది అయిన తర్వాత ఇవన్నీ కూడా దేవుడు చేశాడు, కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అదేంటి, దేవుడు నిరాకారంగా శూన్యంగా చేస్తాడా? యెషయా గ్రంథంలో ఉంది, దేవుడు భూమిని ఆయన నివాస స్థలముగా సృజించను, నిరాకారంగా శూన్యంగా సృష్టించలేదని సుందరి. అది నేను రేపు చూపిస్తాను మీకు, రేపు అది చూపిస్తాను. కాబట్టి మీరు భూమి, దేవుడు సృష్టించిన భూమి వేరు, 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు అది వేరు, అలాగే అగాధ జలం మీద కమ్మి ఉండిన చీకటి వేరు, రాత్రికి చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు ఆ చీకటి వేరు, అంటే వెలుగును చీకటిని వేరు పరిచయం చూసారా, అది వేరు అన్నమాట. అలాగా ఆకాశం, దేవుడు ముందు సృష్టించిన ఆకాశం వేరు, ఒక విశాలం కలుగజేసి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు అది వేరు. కనుక ఈ 3 విషయాలు కూడా మీరు స్టడీ చేయండి, రేపు డిస్కస్ చేసుకోండి. రేపు మీరందరూ ఈ విషయాన్ని పట్టుకుని రండి. ఈరోజు రాజశేఖర్ గారు మీరు రేపు కూడా మీరు రావాలి, తప్పకుండా రండి. వచ్చి మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉందని నాకు తెలుసు. వండర్ఫుల్. ఎక్కడ సార్, ఎక్కడ చేశారు? గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్. వావ్, గ్రేట్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు? నేను జాబ్ చేస్తున్నాను, వైల్ వర్కింగ్ ఐ యామ్ ఎవాంజెలిస్ట్. ఓ వండర్ఫుల్. సండే ఎక్కడ ప్రీచింగ్ వెళ్తారా? వన్స్ ఇన్ ఎ వైల్ వెన్ ఎవర్ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ గో. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, తప్పకుండా. అయితే డేక్స్ బైబిల్ అనే విషయం మీరు ఎప్పుడైనా విన్నారండి? డేక్స్ బైబిల్ మీద ఉంది కదా, అందులో ఇది చాలా క్లియర్ గా అసలు ఇదంతా ఇలాంటి విషయాలు. అది యాక్చువల్ గా హీబ్రూ వర్జన్ చూస్తే మీకు బాగుంటుంది. God created heavens and earth అని చెప్పేసి ఉంటుంది. అవునండి అవును. పరిశుద్ధ ఎలోమెన్ అవునండి అవునండి అవును. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కాబట్టి రేపు అందరికీ అర్థమయ్యేటట్టుగా సింపుల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దయచేసి మీరు లీడ్ చేయండి, తప్పకుండా. అయితే వీరబాబు గారు మీకేమైనా ఐడియా ఉందండి ఈ విషయం? అంటే 1 అధ్యాయంలో 1 వచనానికి
ఆ రెండో వచనానికి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది, దేవదూతల యుగం ఒకటి గడిచింది అని ఒకసారి మనం చెప్పుకున్నాం. ఆ విషయం మీరు ఇంకా స్టడీ చేశారా ఏమైనా? ఆ గతంలో నేనైతే ఇంతకుముందు ఇది చదివినప్పుడు ఆదికాండం చదివినప్పుడు ఒకటో అధ్యాయం సారీ ఒకటో వచనం రెండో వచనానికి మధ్యలో చాలా టైం గడిచిందని చెప్పేసి నేను దీన్ని స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఇది చాలా మంది అంటారు కదా లక్షల సంవత్సరాలు ఎలా అని చెప్పేసి. అవునండి, ఆ టైంలో అసలు బైబిల్ ఏమో 6,000 సంవత్సరాలు అంటుంది. అవును, మరి ఇది ఎట్లా అని నాకు డౌట్ వచ్చినప్పుడు చాలా కాలం స్టడీ చేశానండి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ గా తీసుకున్నప్పుడు దీన్ని స్టడీ చేసినప్పుడు నేను ఒకటో వచనం నుంచి రెండో వచనానికి మధ్యలో గ్యాప్ ఉంది అనేది మాత్రం నేను ఐడెంటిఫై చేసుకున్నాను సార్ నా స్టడీలో. ఆనంద్ గారు మీరు చెప్పండి, మీ స్టడీస్ లో ఏమి తెలుసుకున్నారు? నేను కూడా వీరబాబు గారు చెప్పిన దానికి అలాగే నేను గమనించాను సార్. ఓకే, మరి తర్వాత దొరకలేదు సార్ నాకు. ఓకే, అయితే రేపు మనం ఈ విషయం క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. రేపు ఫస్ట్ క్వార్టర్ అంటే వద్దు, క్వార్టర్ అంటే ఇలా మందు భాష అయిపోతుంది క్వార్టర్ కానీ స్లాట్ కదండి, క్వార్టర్ అంటే మందు భాష అది. ఫస్ట్ స్లాట్ లో మళ్ళీ ఈ విషయం డిస్కస్ చేద్దాం. మరి ఈ టైంలో మరి సరోజా వాళ్ళకి ఒక 2 నిమిషాలు ముందుగానే ఇచ్చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 6:30 to 6:45 వాళ్ళు అనమాట, తర్వాత పక్క సురేష్ గారు వస్తారు. అమ్మ 2 నిమిషాలు మేము ముందే మీకు ఇచ్చేస్తాను, చిన్న ప్రేయర్ చేసి మీకు ఇస్తాను. ఓకేనా? పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఝాన్సీ గారు, సరోజా కుటుంబం కలిసి ప్రభా ఒక పావు గంట సేపు మరి హోస్ట్ చేయబోతున్నారు, వారు కొన్ని విషయాలు పంచుకోబోతున్నారు. వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచుతండి, మా అందరి మీద నీ అభిషేకం ఉంచుతండి. మా మధ్యలో రాజశేఖర్ గారు బట్టి కూడా స్తుతిస్తున్నాను, వారు దీవించు, వారి కుటుంబాన్ని ఆశ్రయించు ప్రభా, వారి పరిచర్య, వారి ఉద్యోగం బట్టి నేను స్తుతిస్తున్నాను అంత నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించమని, ఈ సమయం మాకు శ్రేష్టమైన సమయంగా, ఆశీర్వాదకరమైన సమయంగా, మా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగించే సమయంగా ఉండేటట్టుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఓవర్ టు సరోజ. రైట్ అమ్మా. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ గారు బ్లెస్ వాళ్ళు ఎవరు రాలేదండి, యూత్ వాళ్ళు ఉంటే బాగుండేది. ఉండేది అసలు ఎందుకు రాలేదు మనకు తెలియదు, వాళ్ళకి ఏమి క్లాసెస్ ఉన్నాయో లేకపోతే సునీలేదమ్మా అమ్మా ఎవరు మేరీ ప్రకాష్ అంటే సునీల ఏదంటే అమ్మా సునీల అండి. సువర్ణకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ కి వెళ్ళిందండి, సుని పిల్లల్ని చూసుకుంటుంది పాస్ట్ గారి. అయ్యో ఓకే, సుష్మాలు వచ్చారా? సుష్మాలు ఉన్నారా ఇప్పుడు? ఆన్ చేయమంటారండి. ఇది ఏదమ్మా? ల్యాప్టాప్ అండి. అంటే వస్తుంది ఇప్పుడు సునీల వస్తుంది లోపలికి, అంటే జాయిన్ అవుతుందమ్మా? నేను ఉంటానండి పిల్లల దగ్గర. ఓకే, ఏదో చేయండి మరి, మరి ఉంటే మంచిది కదా. ఎవరైనా ఉండేది అంటే మీరు కూడా చెప్పేస్తారు ఆన్సర్స్ బానే. చూసే బైబిల్ చూసి చెప్పడమే. ఓపెన్ ఓపెన్ క్విజ్, ఓపెన్ బుక్ క్విజ్ మాట. సరే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయండి అమ్మా, స్టార్ట్ చేయండి పర్లేదు. ముందుగా దేవునికి వందనాలండి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి నా ఇన్విటేషన్ మన్నించి రాజశేఖర్ గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ. చిన్న ప్రేయర్ చేసుకుందాం పాస్టర్ గారు. కళ్ళు మూసుకుందాం. మహోన్నత మహాగణ బంగారు పదవికి వందనాలు స్తోత్రాలు ఏసయ్యా. నాయనా నిత్యం నాయన తండ్రి దేవదూతల చేత పరిశుద్ర అని పొగడపరుచిన దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. నాయన తండ్రి ఎన్నిక లేని వారమైన మమ్మల్ని నాయన తండ్రి నాయన మరి అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారిగా ఉంటున్న మమ్మల్ని నాయన నీ ప్రియకుమార్ రక్షకుడైన ఏసయ్య బ్రతికించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఏసయ్యా. ఏసయ్యా అవునయ్యా, నీవు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోకుండా నాయన తన అనుక్షణం నాయన తండ్రి నేను జ్ఞాపకం చేసుకొని నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తానుసారంగా జీవించేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ఏసయ్య. దినములు చెడ్డవి గనక సమయం పూర్ణీక సద్వినియోగం చేసుకునే విధానం మాకు నేర్పించండి. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నాయన తండ్రి ఆత్మ సంపూర్ణంగా నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. నాయన ఈ కార్యక్రమం అంతట్లో మీకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి. మేము ఏం చేసినా కూడా మిమ్మల్ని మైంపరిచే విధానంగా మేము ఉండడానికి సహాయం చేయమని
ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే అమ్మ అందరూ రెడీ అండి. ప్రతుల నిన్ను కోహోస్ట్ చేశాను, మ్యూట్ అన్మ్యూట్ చేయగలవా? అప్పుడు అక్క పేరు చెప్పేటప్పుడు వాళ్ళు అన్మ్యూట్ చేయి అంతే అమ్మా. అన్మ్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా స్పాట్ లైట్ అయిపోతుంది. ఇంకొకళ్ళు అన్మ్యూట్ చేసినప్పుడు ముందు ముందు మ్యూట్ చేయాలన్నమాట. ఓకేమ్మా? రైట్ రైట్ ఓకే. ఇది బైబిల్ క్విజ్, అందరి చేతిలో బైబిల్ ఉండాలండి. బైబిల్ బైబిల్ ఉండాలి. ఎంత త్వరగా తీస్తే వాళ్ళే విన్నర్స్ అన్నట్టు. ఎంత త్వరగా ఆ రిఫరెన్సెస్ చెప్తాను, మీరు ఓపెన్ చేసి అక్కడే ఉంటుంది ఆన్సర్. మీరందరు కూడా అది ఆన్సర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికి తెలిసిన వాక్యాలు చాలా ఈజీగా ఉంటుంది. సో నేను నేను మీకు బైబిల్ ఓపెన్ చేయడానికి చదవడానికి 45 seconds ఇస్తానండి. ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను. 45 seconds తర్వాత మీరు బైబిల్ మూసేయండి. క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ బైబిల్ తెరిచి మీరు ఆన్సర్ చూసి చెప్పచ్చు. ఓకేనండి? అందరికి అర్థమైంది కదా? థమ్స్ అప్. ఓకే ఓకే ఓకే. అయితే ఫస్ట్ క్వశ్చన్, యిర్మీయా 8:7. యిర్మీయా 8:7 చదవనా? 45 seconds ఉంది. యిర్మీయా 8:7 అందులో చదువుతున్నాను. పావని పావని అండి పేరు. ఓపెన్ చేశారండి? అమ్మా అందరు ఒకసారి ఆగండి. అమ్మా అందరు ఒకసారి ఆగండి. అయ్యగారు లేట్ లో ఉన్నాం మనము. ఒక్క పావు గంట లేట్. మీకు 6:45 పర్లేదా? నేను రెడీగా కూర్చొని ఉన్నాను. కనబడ్డానా? కనిపిస్తున్నారు మీరు, నాకు కనిపిస్తున్నారు. ఓకే పాస్టర్ సురేష్ గారు మనలో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఈ రోజు కొంచెం లేట్ అయింది మనకి, పావుగంట లేట్ అయింది. పాస్టర్ గారు పాస్టర్ 6:45 to 7 తీసుకోగలరు మీరు? ఓకే సార్. అమ్మా సరే సరే అమ్మా. అందరు తెరిచేశారు కాబట్టి అందరు చదివేసి ఉంటారు, అందుకని ఇప్పుడు వాక్యం మార్చేస్తున్నాను. సో క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఒక క్వశ్చన్ ఒకసారి అమ్మా. ఓకే, ఎవరైనా అన్మ్యూట్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీరు మ్యూట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అందరు మ్యూట్ చేస్తాం కదండి. ఎవరికి అవసరం వస్తే వాళ్ళు అన్మ్యూట్ చేయండి, మళ్ళీ మ్యూట్ చేసేసుకోండి. అందరు అవసరం వాడు అంటే ఒకేసారి రాకుండా. అమ్మా మాట్లాడమ్మా సరోజ. ఓకే ఓకే పాస్టర్ గారు. ఓకే, ఆమోస్ గ్రంథము 5:18-19. 45 seconds. ఆమోస్ 5:18-19. యెహోవా దినము రావాలని ఆశపెట్టి కొని ఉన్న వారలారా, మీరు చదువుకోండి పాస్టర్ గారు. యెహోవా దినము వాళ్ళు చదువుకోండి, బయటికి చదవకండి. బయటికి చదవకపోయినా పర్లేదు, లోపల చదువుకోండి. ఓకే స్టాప్. మీ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ మీకు ఎన్ని జంతువులు కనిపిస్తున్నాయి? ఎన్ని జంతువులు కనిపిస్తున్నాయి? రేజ్ యువర్ హ్యాండ్. ఎన్ని జంతువులు కనిపిస్తున్నాయి? ఫస్ట్ ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు లిఫ్ట్ చేశారు. జంతువులు అయితే రెండేనండి. ఏంటండి జంతువులు రెండు? ఆనంద్ బాబు గారు అంటే జంతువులు అంటే మిగతా జీవులు. జీవులు మూడు 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 ఏంటి చెప్పండి? మూడు. నిర్మల ఎలుగుబంటి పాము. సింహము ఎలుగుబంటి పాము. ఓకే ఓకే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. క్లాప్స్ క్లాప్స్. ఆనంద్ ఆనంద్ బాబు గారు అండ్ నిర్మల అక్క. తర్వాత యిర్మీయా సేమ్, ఇందాక చెప్పాను కదా. యిర్మీయా 8:7 8:7
యిర్మీయా 8:7 చెప్తున్నారు తర్వాత ఛాన్స్ లేదు అంటే అర్థం అయిపోయింది. అవునా? అయితే ఈసారి కష్టంగా అడుగుతానండి. నేను అసలు క్వశ్చన్ ఏంటంటే ఏవేవి వాటి కాలాన్ని ఎరుగును, ఈ క్వశ్చన్ ఇలా చెప్పుంటే బాగుండు. ఈ లోపల అమ్మ ప్రాంప్ట్ చేసేసింది మధ్యలో ఎన్ని పక్షులు అని. సరే ఆ పక్షుల పేర్లు ఎవరైనా చెప్తారా? చూడండి పక్షుల పేర్లు ఎవరైనా చెప్తారా? శైలజ గారు చెప్తారంటండి. అమ్మా మీరే అన్మ్యూట్ చేసుకోగలరు, అమ్మా మీరే మైక్ ఆన్ చేసుకోగలరు. తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు చూడకుండా చెప్పమన్నారు, చదివేశారు లేదు? చూడకుండా చెప్పారు ఎవరైనా? బైబుల్ కండత చేస్తుంది మధ్యలో, చేయండి పర్లేదు. ఓకే బైబుల్ చూడకుండా చెప్పండి ఎవరైనా. అన్మ్యూట్ మీ మైక్ ఆన్ చేసుకుని మీరు చెప్పండి. పాస్టర్ గారు ఈ వాక్యం మొన్న ప్రయాణం చేస్తూ చెప్పారు. శాలం పాస్టర్ గారు గుర్తుందండి? ఆయన రూట్ టు శ్రీకాకుళం టు వైజాగ్ ఈ వాక్యం చెప్పారు. ఎవరైనా చెప్తారా? చూడకుండా శంఖుపుడి కొంగ, మంగళ కత్తి పిట్ట, ఉదయ కొరుకును, ఇంకోటి ఏంటండి? ఇంకోటి ఏంటంటే పక్కన నాకు మీద అంతే. మంగళ కత్తి పిట్ట, తెల్లగవ్వ, శంఖుపుడి కొంగ. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ అండి. ఇప్పుడు తీసిన గ్రంథంలోనే యిర్మీయా గ్రంథం 23:29 దీనికైతే నేను హాఫ్ మినిట్ కూడా ఇవ్వను, హాఫ్ సెకండ్ ఇస్తా. యెహోవా వాక్కు ఎటువంటిది? యెహోవా వాక్కు యెహోవా వాక్కు నా మాట అగ్ని వంటిది, అందరు కరెక్ట్ పాస్టర్ గారు, అందరికి మార్క్స్. ఓకే మైక్ ఆన్ చేసుకున్నాడు, మళ్ళీ మైక్ కట్టేయండి. మైక్ ఆన్ చేసుకున్నాడు, మైక్ కట్టేయాలి, మ్యూట్ లో వెళ్ళిపోవాలి మీరు. ఓకే ఇప్పుడు ఇంకా ఈజీ క్వశ్చన్ ఇస్తున్నాను, అందరూ ఈజీగా ఓపెన్ చేయగలిగేది. ఒకటి ఆది కాండము, ఇంకోటి చెప్పండి ఎవరైనా ఈజీగా ఓపెన్ చేయగలిగేది. ప్రకటన గ్రంథం. అయితే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 21:8 చదువుకోండి. అందులో చాలా సింపుల్ క్వశ్చన్ అడగబోతున్నాను, చాలా ఇంపార్టెంట్ మనందరికి. ముందు మనసు చదువుకోవాలి మీరు. 21 ఇంకా చెప్తారు కదా, చదువు చదువు. ఆ
అక్కడ ఎన్ని వర్గాలు వారు రెండవ మరణానికి టికెట్ కొనుక్కున్నారు కొనుక్కోపోతున్నారు. ఎవరో ఒకళ్ళు చెప్తారా ఫాస్ట్ గారు, ఎవరికైనా హైలైట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ కదా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ప్రవచనాలు అందరూ చెప్పేస్తున్నారు. ఒక నిమిషం ఒకసారి అందరి పావని గారు చెప్పండమ్మా. పావని గారు మైక్ ఆన్ చేసుకోండి, చెప్పండి. పాస్టర్ గారు చదవండి చదవండి. ఎవరెవరు? అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో పాల్పొందుదురు. ఇది రెండవ మరణము. ఓకే, ఇప్పుడు చూడకుండా ఎన్ని చెప్పగలరో చెప్తూ చూద్దాం. అవిశ్వాసులు, అసహ్యులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఓకే, అబద్ధికులు అందరు. అదే చూడకుండా చెప్పగలిగారండి. ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్. డాక్టర్ సరోజ, ఇంకా అమ్మ టూ మినిట్స్ ఉందమ్మా. టూ మినిట్స్ అయితే క్విజ్ ఇక్కడ ఆపేస్తాం పాస్టర్ గారు. అమ్మ వర్డ్ ఉంది, వాక్యం చెప్తారంట. అయితే రేపు షిఫ్ట్ చేస్తున్నాను కదా, పక్క సురేష్ గారు వెయిట్ చేస్తారు కదమ్మా. అమ్మా చూడమ్మా, సరోజ పాస్టర్ గారు పక్క సురేష్ గారు వెయిట్ చేస్తారు కదా, పక్క సురేష్ గారికి ఇచ్చేద్దాం. అయితే ఈ టూ మినిట్స్ లో రెండు క్వశ్చన్లు అడిగేస్తాం పాస్టర్ గారు. అడిగేయండి, ఫాస్ట్ ఫాస్ట్ గా అడిగేస్తాను. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వాక్యాలు కూడా అక్కడక్కడ వెతికి ప్రవచనాల వాక్యాలు, సో నేర్చుకోవాలని కూడా ఉద్దేశంతో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు అందరికి తెలిసిందే ఎఫ్ఎస్సి పత్రిక 6:14-17 అందరికి తెలుసు. సర్వాంగ కవచము మీ నడమునకు సత్యమును దట్టి దుష్టిని అగ్ని బాణములకు ఆర్పుటకు మనకు కావాల్సింది ఏమిటి? దుష్టిని అగ్ని బాణములు ఆర్పుటకు మనకు కావాల్సింది ఏమిటి? విశ్వాసం నిర్మల సిస్టర్ చెప్పారు. తర్వాత ఇంకొక 5 seconds హబకుకు 3:17-19 చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యము, అండ్ నా ఫేవరెట్ వాక్యం కూడా. హబకుకు 3:17-18 చాలా ఇంపార్టెంట్ మంచి వాక్యము. ఏమి లేకపోయినా కూడా మనం దేవునిలో ఆనందించవచ్చు అని చెప్తున్నాడు హబకుకు. అందులో క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. ఎన్ని చెట్లు ఉన్నాయి? 3 చెట్లు. నిర్మల సిస్టర్ ని మ్యూట్ చేసేయండి పాస్టర్ గారు. అన్ని వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు, మ్యూట్ పెట్టేయండి. మ్యూట్ పెట్టేస్తే ఓపెన్ చేసుకుంటున్నారు కదమ్మా. మేరీ గారు చెప్పండి, మేరీ గారు చెప్పండి. ఏమేమి చెప్పండి చూడకుండా? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలీవా చెట్లు. వండర్ఫుల్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎవరు ఓపెన్ చేయకుండా మ్యూట్ చేస్తాను. రైట్ రైట్ ఓకే. మరి ఈరోజు పక్క సురేష్ గారు వచ్చారు, మనం లేట్గా ఆయనకి ఇచ్చాం కాబట్టి ఎంతగా ఎంత టైం అయినా తీసుకోవచ్చు. అయ్యగారు మీకు ఫుల్ టైం ఇస్తున్నాం, మీరు ఎంత టైం అయినా వాడుకోవచ్చు అండి. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ 7 నుంచి 7:30 నాదే కాబట్టి ఇక నా టైం కూడా మీరు వాడేసుకోవచ్చు. ఏమీ దాచుకోకుండా, ఏమీ తక్కువ చేసుకో, ఫుల్ టైం 45 మినిట్స్ మీరు వాడుకోవచ్చు ఇక్కడ నుంచి. 45 మినిట్స్ అంటే మీకు అవకాశం ఉంటే. మీకు త్వరగానే అప్పచెప్పేస్తాను.
అందరికి హాయ్. ఏమండి అందరు బాగున్నారా? ఉన్నట్టు చాలా వ్యూలోకి వెళ్ళాలి కదా. ఓకే హాయ్ అమ్మా, హాయ్ బ్రదర్స్, హాయ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్. నిర్మల బాగున్నావా? బాగా ఫెమిలియర్ ప్లేస్ నిర్మల నాకు, నేమ్యా గారు, ఇంకా కొంతమంది కొద్ది కొద్దిగా. ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం గారు, రైట్ రైట్, పేరు అర్థం కాల. స్టెఫీ, స్టెఫీ, ఆ స్టెఫీ ఇస్ దేర్. ఓకే హాయ్, ఎలా ఉన్నావు స్టెఫీ? బాగున్నావా? స్టెఫీ వాళ్ళ మమ్మీ ఝాన్సీ గారు, సరోజ స్టెఫీ వాళ్ళ అక్క సరోజ, ఇప్పటి వరకు చేసిన వాడు. ఓ సరోజ స్టెఫీ వాళ్ళ అక్క. ఓకే 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 అమ్మ, ప్రైజ్ లెడ్ రా, ప్లీజ్ రెడ్, ప్రైజ్ రెడ్. నన్ను ప్రశాంతి ప్రయాణంలో ఉంది స్టెఫీ, అదే స్టెఫీ వాళ్ళ ఇంకొక అక్క ప్రశాంతి. అవునవును ప్రశాంతి, ఓకే ముగ్గురు వారు. చాలా సంతోషం అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు ఒకసారి హాయ్ చెప్తారు మీకు. హాయ్ ఎవ్రీవన్, అమ్మా ప్రైజ్ లార్డ్, అమ్మా ప్రైజ్ లార్డ్, అన్నా ప్రైజ్ లార్డ్, అన్నా థాంక్ యూ అమ్మా. ఓ నోలీ ప్రైజ్ లార్డ్, అన్నా డాక్టర్ అమ్మగారు ప్రైజ్ లార్డ్, అమ్మా పళ్ళ డాక్టర్ అమ్మగారు, ఎవరికైనా పంటి సమస్య ఉంటుంది. వండర్ఫుల్. నోయల్, నోయల్ బాబు ఇక్కడ, నోయల్ అయినా ప్రైజ్ లార్డ్, అయినా వండర్ఫుల్, అద్భుతం. మిమ్మల్ని అనుగురిని చూడగలిగాం పైసా ఖర్చు లేకుండా. లేకపోతే 40-80-90 కిలోమీటర్ ప్రయాణం చేయాలి కదా సార్ మీకోసం. కాదే గారు, మా నలుగురిని చూడడానికి మీరు 80 కిలోమీటర్ ప్రయాణించాలి, మీ అందరిని చూడడానికి నేను 8 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి అయ్య గారు, ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం అండి, అందరూ కూడా ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. గమనించిన ఒక చిన్న మన సరోజ స్ఫూర్తితో ఒక బైబిల్ క్విజ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను చిన్నది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే గేమ్ ఆడించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మీరు ఆలకించండి, నేను ఎవరిని, ఈ గేమ్ పేరు, మీరేం తెలియదు భాష గారు, మీరు సురేష్ బక్కి గారు కదా అనకండి, నేను కాదు, నేను అడగబోయే ప్రశ్నలో ఎవరని. ఓకే, సో కాబట్టి నేను 3 హింట్స్ ఇస్తాను, 3 హింట్స్, 3 హింట్స్ లోని ఆయన ఎవరు అనేది ఇప్పుడు కొద్దిగా ఏమైందండి, పాపం సరోజకి తల ప్రాణం తోకొచ్చింది. అందరు డక 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 మాట్లాడేస్తున్నారు, ఇంకా మా నిర్మలా జిల్లా అయితే ఇంకొక ఊపు ఊపేసింది, మరి ఇంక 2వ ఛాన్స్ లేదు. నాకు ఒకటే అనిపించింది అంటే, నిర్మలా అంటే మీరు మ్యూట్ చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే, క్విజ్ లో అలాంటి అవకాశాలు ఎవరు, క్విజ్ లో ఎవరు చెప్తే అదే మార్కు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒక పని చేయండి, ఒక పెన్ను పేపర్ తీసుకోండి, మీ దగ్గరలో పెన్ను పేపర్ ఉంటే తీసుకోండి. అందరూ ఒకసారి మాట్లాడడానికి కుదరదు కాబట్టి నేను 10 అడుగుతాను, నేను ఎవరిని అనేదానికి 3 హింట్స్ ఒక్కొక్క దానికి ఇస్తాను. మిమ్మల్ని కోహోస్ట్ చేస్తాను, మీరే వాళ్ళని అన్మ్యూట్ చేయొచ్చు, మీరే వాళ్ళని స్పాట్లైట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అవసరం లేదు అయ్య గారు, ప్రస్తుతానికి ఏంటంటే రాసేది ఇది. ఓకే ఓకే, అర్థమైంది కదండి, ఇది రాసేది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. ఇదంతా కూడా అందరూ ఒకేసారి మాట్లాడటంటే చేయొచ్చును, ఇది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు రాసి పెడతారు టెక టెక టెక్క మరి. ఓకే, రైట్, సో పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారండి, అందరూ థమ్స్ అప్ చూపించండి, మీ పెన్ను పేపర్ రెడీ పెట్టారండి, చూపించండి ఇలాగా. ఓకే, ప్రశాంత్ రైట్ రెడీ, ఇంకా రైట్ ప్రకాష్ గారు ఫ్యామిలీ రెడీయా? ఓకే వెరీ గుడ్, మీరు రెడీ. వీరబాబు గారు, నేమే గారు రెడీ, అందరి చేతులు ఎత్తేసారండి, దేవుని కృపతో స్తోత్రం. 1 నుంచి 10 నెంబర్లు వేసుకోండి, 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 10 నెంబర్ వేసుకోండి. పక్క పక్కన కాదు, లైన్ గా ఒకదాని కింద ఒకటి, 1, 2, నేను చూపిస్తున్న రీతిలోనే 1, 2, 3, 4, 5 అలాగా ఒకదాని కింద ఒకటి ఒకటి వేసుకోండి. 10 నెంబర్ చేసిన తర్వాత ఒక్కసారి చేయి చూపించండి,
ఓ చాలా ఫాస్ట్ గా ఉన్నారు మీరు, వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఓకే మొదలు పెడుతున్నాను. నేను మూడు హింట్స్ ఇస్తాను, ఆ మూడు క్లూస్, ఆ మూడింటిని అనుసరించి ఆ వ్యక్తి పేరు ఎవరు మాట్లాడకండి, మీరు మాట్లాడి నిలబడలేండి, మీరు మాట్లాడకుండా ఆ వ్యక్తి పేరు ఒకటి పక్కన, ఆ వ్యక్తి పేరు రెండు పక్కన, ఆ వ్యక్తి పేరు మూడు పక్కన ఒక వ్యక్తి పేరు, అలాగా 10 మూడ్లు 30 హింట్స్ ఇస్తాను అన్నమాట. అంటే ముందు క్వశ్చన్ నెంబర్ 1లో 3 హింట్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అందరూ రెడీ అయినా? మీరైతే ఆ హింట్ కూడా రాసేసుకోండి త్వర త్వరగా, గబగబా షార్ట్ కట్ లో రాసేసుకోండి హింట్. మీ జ్ఞాపకం అయ్యారు, కొద్దిగా ట్రైన్ అయిపోతుంది పాపం వాళ్ళకి, అటు రాసుకోవడం ఏం చేస్తుంది, ఆన్సర్ ఎగిరిపోతుంది. అదేలేండి చూద్దాం, అంటే మళ్ళీ ఆ హింట్ జ్ఞాపకం పోతే. లేదు లేదు రాసేసుకుంటారు కదా. ఓకే ఓకే, ఆన్సర్ ఇన్స్టెంట్ గా రాసేసుకుంటారు ఆన్సర్ అక్కడ. రైట్ రైట్, ఆన్సర్ మళ్ళీ ఇంకా తర్వాత ఇది ఉండదు. ఓకే ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఉన్న ఒక టెంప్టేషన్ ఏంటంటే, ఒక క్లూ చెప్పగానే టపమని రాసికండి ఎప్పుడైనా సరే. మూడు క్లూస్ విన్న తర్వాతే ఫైనలైజ్ రండి. పిల్లలు వింటున్నారా? క్వశ్చన్ పేపర్లు ఏం చేస్తా ఉంటే సాధారణ ఈ క్వశ్చన్ మనకు వచ్చింది అటెంప్ట్ చేస్తే తర్వాత ఆ క్వశ్చన్ అది కాదు, అలాగే ప్రాబ్లం వస్తుంది తల్లిదండ్రులుగా లేక మరి కొంత మిడిల్ ఏజ్ పీపుల్ కూడా ఉన్నారు మీకు బాగా తెలుసు ఈ విషయాలు కాబట్టి. మూడు క్లూస్ విన్న తర్వాతే ఆన్సర్ రాయండి. ఓకేనండి, ఒక్కసారి తల ఊపండి ఈసారి. బాగా ఊపుతున్నారండి అందరు, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా ఊపుతున్నారు తలలు. రైట్, స్టార్ట్ చేస్తున్నాను. క్లియర్ గా ఒకసారి చదువుతాను, ఒకవేళ రెండు సార్లు చదువుతాను క్షమించండి, ఒక్కొక్క క్లూ రెండే సార్లు చదువుతాను, ఒక్కొక్క క్లూ రెండే సార్లు చదువుతాను. మూడు క్లూస్ చాలా స్పష్టంగా, నా గొంతు నా భాష, నా వేషాలు ఉన్న పర్లేదు కానీ నా భాష నా గొంతు మీకు అర్థమవుతుందా? వినబడుతుంది కదా బాగా, కొంచెం బాగున్నారా అంటారు, అది వినబడదు. వినబడుతుంది కదండి? ఓకే దేవుని స్తోత్రం, కొన్నిసార్లు ఫోన్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే నెంబర్ 1, మాకు కొన్ని గొర్రెలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మాకు కొన్ని గొర్రెలు ఉన్నాయి. రెండో క్లూ, నా అన్నలు ఆర్మీలో పనిచేస్తుంటారు, ఆర్మీ. నేను ఒక స్ట్రీట్ డాన్సర్ని, నాకు రోడ్డు మీద డాన్స్ చేయడం అంటే ఇష్టం. నేను ఎవరిని రాసుకోండి జవాబు, మీరు రాసేసుకోండి జవాబు రాసుకోండి. రైట్, విల్ గో టు నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2, మీకేమైనా ఇబ్బంది ఉంటే ఒకసారి చేయొద్దండి. లేదు, ఓకే ఐల్ గో, ఈ పేస్ లోనే వెళ్ళిపోతాను నేను. క్వశ్చన్ నెంబర్ 2 జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు ఉన్న చోటు చూసిన తర్వాత ఆయనే మెస్సయా అని నేను తీర్మానించుకున్నాను. యేసు ప్రభువు ఉన్న చోటు చూసిన తర్వాత ఆయనే మెస్సయా అనుకున్నాను. రెండో క్లూ, నాకొక బ్రదర్ ఉన్నాడు, ఆయనకు కొంచెం దుడుకుతనం ఎక్కువ. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయనకు కొంచెం దుడుకుతనం ఎక్కువ. ఏమండి, కొంచెం ఇమోషనల్ భావోద్రేకం ఎక్కువ ఆయనకి, టక్కమని రియాక్ట్ అయిపోతుంటాడు. క్షమించండి, మా ఇంటికి వస్తే చేపల వాసన వస్తుంది మీకు. క్షమించండి, మా ఇంటికి వస్తే చేపల వాసన వస్తుంది మీకు. నేను ఎవరిని? ఓకే నెక్స్ట్ నెంబర్ 3, మా ఇంటి మీద గడ్డి వాములు ఉంటాయి. ఏమండి, మా ఇంటి మీద గడ్డి వాములు ఉంటాయి, మగవాళ్ళు మా ఇంటికి వచ్చి పోతా ఉంటారు. మగవాళ్ళు మా ఇంటికి వచ్చి పోతా ఉండేవాళ్ళు. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేను ఎవరిని? మళ్ళీ చెప్తున్నా, మా ఇంటి మీద గడ్డి వాములు ఉంటాయి, మగవాళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేను ఎవరిని? క్వశ్చన్ మార్కులు స్టార్ట్ అయ్యేటప్పుడే మొదలున్నంత ఈజీగా ఉండదు, తర్వాత జాగ్రత్త కొంచెం ముందుకు వెళ్దాం. రైట్ నెంబర్ 3, నెంబర్ 4 జాగ్రత్తగా వినండి. క్లూ నెంబర్ 1,
నేను ఒక టీచర్ని, బోధకుడిని, ఒకరోజు 150 షేర్ల బోళం కొనాల్సి వచ్చింది. నేను బోళము మిల్ ఒక రాత్రి 150 షేర్ల బోళం కొనాల్సి వచ్చింది. నాకు రాత్రిపూట డిస్కషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు రాత్రిపూట డిస్కషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను ఎవరిని చాలా తెలిసినాడు ఎవ్వరు కొత్త కాదు నేను అడుగుతున్నాడు మీకు బాగా తెలిసినోళ్ళు. ఓకే, నెంబర్ 5, మా అమ్మని తాగుబోతు అనుకున్నారు. మా అమ్మని తాగుబోతు అనుకున్నారు. నన్ను చిన్నప్పుడే మా అమ్మ వదిలేసింది. నన్ను చిన్నప్పుడే మా అమ్మ వదిలేసింది. నా పిల్లలు నా వంటి వారు కాదు. నా పిల్లలు నా వంటి వారు కాదు. నేనెవరిని నంబర్ 6, నాకు డబ్బంటే చాలా ఆశ. నాకు డబ్బంటే చాలా ఆశ. డబ్బంటే కాదు, ఆస్తులు. నా ఆస్తి పాస్తులు అంటే నాకు చాలా ఆశ, వదులుకోలేను. నాది చాలా విచిత్రమైన మరణం. బైబిల్లో ఎవడూ అలా చచ్చిపోలే. చాలా విచిత్రమైన మరణం నాది. నా పేరు బైబిల్లో రాయలే. ఇంకొంచెం క్లూ ఇస్తున్నాను. నేను ఒక ఆడ మనిషిని. నాకు ఆస్తిపాస్తులు వదులుకోవడం ఇష్టం ఉండదు. నాది విచిత్రమైన మరణం. ఇంకెక్కడ బైబిల్లో నవ్వుతో నభవిష్యత్ ఇంతవరకు ఎవరు లేదు. అది నా పేరు బైబిల్లో రాయలే. మా ఆయన పేరే రాశారు. నేను ఎవరిని నెక్స్ట్ నెంబర్ 7, ఒక పస్కా దినం నాడు నేను జైల్లో పడుకున్నాను. ఒక పస్కా దినం నాడు నేను జైల్లో పడుకున్నాను. రెండో క్లూ, ఎప్పుడు కత్తి నా దగ్గర జోబులో పెట్టుకుని ఉంటాను రెడీగా, ఏం అవసరం వస్తుందని కత్తి పెట్టుకుని తిరిగేవాడిని. మూడోది, యేసు ప్రభువు నాకు తాళం చూపించాడు. యేసు ప్రభువు తాళం చూపించాడు నాకు. నెంబర్ 8, నెక్స్ట్, నేను ఒక వాగ్దాన పుత్రుణ్ణి. నేను ఒక వాగ్దాన పుత్రుణ్ణి. నా సవతి అన్న నన్ను చాలా ఏడిపించాడు. నా సవతి అన్న నన్ను చాలా ఏడిపించాడు. మా ఆవిడ చాలా అందగత్తె. మా ఆవిడ చాలా అందగత్తె. నేనెవరిని మళ్ళీ చెప్తున్నా, నేను వాగ్దాన పుత్రుణ్ణి. నా సవతి అన్న నన్ను చాలా ఏడిపించాడు. మూడవది, నా భార్య చాలా అందగత్తె. నెంబర్ 9, మా మామగారికి ఒక మంచి పాఠం నేర్పించాను. నేను మా మామగారికి మంచి పాఠం నేర్పించాను. ప్రజలు నన్ను వేషి అనుకున్నారు. ప్రజలు నన్ను వేషి అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వంశావళిలో నాకు స్థానం దొరికింది. మా మామగారికి మంచి పాఠం నేర్పించాను. ప్రజలు నన్ను వేషి అనుకుని పొరపడ్డారు. కానీ యేసు ప్రభు యొక్క వంశావళిలో నాకు స్థానం దక్కింది. నేనెవరిని ఆఖరి ప్రశ్న, నాకు జంతువులు చంపడం అంటే మహాసరదా. ఏమండి, ఆయుధాలు లేకపోతే ఎలాంటి వెపన్స్ లేకుండానే జంతువులు, భయంకరమైన జంతువులు చంపేస్తాను నేను. ఇంకో మాట ఏంటంటే, పోట్లాడినట్టు బాగా ఇష్టం. ఫైటింగ్స్ అంటే బాగా ఇష్టం నాకు. చాలా ఇష్టం నాకు ఫైటింగ్స్. నేను గుడ్డైపోయినా సరే నా ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. దౌ ఐఎమ్ బ్లైండ్, మై ఇన్నర్ ఐస్ ఆర్ ఓపెన్. నా కళ్ళు పోయినా నా ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి. నేను ఎవరిని ఓకే రైట్ అండి. ఇప్పుడు చూడండి, 10కి 10 ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి. 10కి 10 ఆన్సర్లు రాసిన వాళ్ళు
ఒక్కటి కూడా వదలకుండా ఆన్సర్లు రాసిన వాళ్ళు చెయ్యొద్దండి. బ్రదర్ ఆశీర్వాదం గారు, మీ ఆశీర్వాదం మాకు దయచేస్తారా? పది రాసిన వారు, తర్వాత ఇంకా ప్రకాష్ గారు, స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు, మీరు కూడా రాశారు, పదికి పది రాశారా? రైట్, రాశారు. ఆశీర్వాదం గారు ముందు చెప్తారు, తర్వాత ప్రకాశం గారు ఛాన్స్ ఇస్తారు. అంటే పదికి పది ఆన్సర్లు రాసిన వాళ్ళు ముందు చెప్పాలా? అయ్య గారు చెప్పండి. దావీదు. ఒక్కసారి ఉండండి. నెంబర్ వన్ దావీదు. నెంబర్ టూ ఆంద్రేయ. సూపర్. రాహాబు. అదిరగొట్టారండి బాబు. రాహాబు. అరిమతయ. నెంబర్ ఫోర్ అరిమతయ. తప్పు. నెక్స్ట్ నెంబర్ ఫైవ్ సమూయేలు. సమూయేలు కరెక్ట్ అండి. ఏమండి? ఎజబెల్. నెంబర్ ఫైవ్. నెంబర్ సిక్స్ ఎజబెల్. సరే, తప్పు కాదు చెప్పను, మళ్ళీ మీరు తర్వాత చెప్తారు కానీ, తర్వాత చెప్తాను ఆన్సర్. ఓకే, ఒకసారి ఒక్క నిమిషం ఉండండి, నువ్వు నోట్ చేస్తాను. ఓకే, జాగ్రత్తగా ఉండండి. నెంబర్ సిక్స్ ఎజబెల్ అని చెప్పారు. నెంబర్ సెవెన్ కరెక్ట్. రైట్ అండి. నెక్స్ట్ నెంబర్ ఎయిట్ హేరోదు. నెంబర్ ఎయిట్ హేరోదా? ఓకే. తామారు. ఓకే. నెక్స్ట్ నెంబర్ టెన్. ఓకే. ఇప్పుడు మనము ప్రకాష్ గారి దగ్గరికి వెళ్దాం, స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు. నేను ఆన్సర్లు చెప్పినప్పుడు మీరు రైట్ తప్పు పెట్టుకోండి, అప్పుడు మనం చూసుకుందాం. ఏమండి ప్రకాష్ గారు చెప్పండి. మొదటి దావీదయ్యా. దావీదేనండి, దావీదు అయ్యి కాదు, మొదటి దావీదే సార్. మొదటి దావీదు. రెండు పేతురు సార్. రెండు పేతురు సార్ కాదండి, పేతురు. మూడు రాహాబు వేసియా. ఉండండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ నక్షత్రం. నెంబర్ ఫోరా? ఓకే. ఐదు సమూయేలు. ఓకే. ఆరు నాబోతు భార్య. ఓకే. ఆరు పేతురు. ఏడు. ఓకే. ఎనిమిది ఇసాకు. ఓకే. తొమ్మిది తామారు. ఓకే. పది ఇస్సాకు. ఓకే, రైట్. పాపం సిస్టర్ గారిని ఫ్లాప్ చేశారు బాబు. సిస్టర్ గారు మీరు కొద్దిగా సాయం చేయండి. పది ఏంటి? ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా పది అయిపోయిందండి, ఎందుకంటే పదికి చేయుతున్న వాళ్ళు ఈ ముగ్గురే కాబట్టి, ఇద్దరే కాబట్టి. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండండి, ఆన్సర్లు చెప్తున్నాను. సారీ సారీ, సరోజా ఇస్ దేర్. సరోజా కమాన్. ఏం దిద్దుకోలేదుగా. ఫస్ట్ దావీదు అండి. ఫస్ట్ దావీదు. నెక్స్ట్ నెక్స్ట్ పేతురు. ఓకే. థర్డ్ రాహేలు. ఓకే. ఫోర్ నికోదేము. ఓకే. ఫైవ్ హన్నా. ఓకే. సిక్స్ లోతు భార్య. ఓకే. సెవెన్ పేతురు. ఓకే. రెండు సార్లు వచ్చింది. ఎయిట్ సొలొమోను. ఓకే. నైన్ తామారు. ఓకే. టెన్ పౌల్ గారండి. ఓకే, రైట్. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. రాజశేఖర్ గారు తప్పకుండా 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 ప్లీజ్ రాజశేఖర్ గారిని తెర మీద తీసుకుని రండి సార్. రాజశేఖర్ గారు తెర మీద ఉన్నారు మనకి ఇప్పుడు. అయ్యా చెప్పండి సార్. దావీదు. ఓకే. పేతురు. ఓకే. రాహాబు వేశ్య. ఓకే. నికోదేబు. ఓకే. సమూయేలు. ఓకే. నాబోత్ భార్య. ఓకే. పేతురు. ఓకే. ఇస్సాకు. ఓకే. తామారు. ఓకే.
పౌలు. జాగ్రత్తగా వినండి, బాగా చెప్పారు. ఇంకా మనకి సమయం కూడా ముందుకెళ్తుంది కాబట్టి ఆశీర్వాదం గారు మూడు తప్పులు చెప్పారు, స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు నాలుగు తప్పులు చేశారు, తర్వాత సరోజ నాలుగు తప్పులు, ఫోర్ రాంగ్స్, తర్వాత రాజశేఖర్ గారు మూడు తప్పులు చెప్పారు. ఏమండి ఇప్పుడు చెప్తా ఆన్సర్లు జాగ్రత్తగా వినండి. ఒకటి, మాకు పశువులు ఉండేవి, మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదన్నా, ఒకసారి మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదన్నా. ఎవరు? నిర్మల. నిర్మల అమ్మ బాబోయ్ అంతేనంటావా? మరి మా రోజు పూసేశారు మరి. లేదు లేదు, నిర్మల నోరు ఎప్పటికీ మూతపడదు. నిర్మల నోరు ఎప్పుడు మాట్లాడుతున్నావు? నువ్వు నోరు నోరు మూసుకుంటే సండే స్కూల్ ఎవరు తీసుకుంటారు తల్లి? కానీ అన్నా, ఒకటి దావీదు, రైట్, రెండు ఆంద్రయ, ఓకే, మూడు రాహాబు, ఓకే, నాలుగు నికోదేము, రైట్, ఐదు సమూయేలు, ఓకే, డౌట్ నాబోత్ బారి అది నేను సార్ రాయలేదన్న మనసులో అనుకున్న మాట, అంతే డాష్ కొట్టేశాను చూపిస్తాను. ఓకే, ఎనిమిది ఇస్సాకు, ఓకే, తొమ్మిది తామారు, పది సంసోను, రైట్. నిర్మల ఒకే ఒక తప్పు డౌట్ లో చెప్పింది. ఓకే, ఈరోజు యాక్చువల్ గా విజేత నిర్మల అవుతుంది మళ్ళీని. థ్యాంక్ యూ అన్న. పండితులు మన అదృష్టమో లేకపోతే ఈ గ్రూప్ లో ఇలా పార్టిసిపేట్ చేయడం మిగతా వారు దురదృష్టమో మనకు తెలియదు. అదృష్టం ఏంటంటే అయ్యారు అదృష్టం ఏంటంటే అలాంటి తెలిసిన వాళ్ళు మన మధ్య ఉండే అదృష్టం. దురదృష్టం ఏంటంటే ఇంకెవరికి ప్రైజులు రావు. ఓకే నైస్. నేను కూడా రాశాను పాస్టర్ గారు. ఫస్ట్ దావీదు, ఓకే, సెకండ్ ఆంద్రయ్య. అమ్మ నీ పేరు ఒకసారి చెప్పు. నా పేరు పాపి. చెప్పు నెక్స్ట్. మూడు రాహాబు, ఎందుకంటే నాకు ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు రిటోటోని కొడుకు కూతురు, వాళ్ళు మొత్తం మార్కులు గిరికిలేస్తున్నా, రైట్. కానీ నాలుగు నీకోదేవు, ఓకే, ఐదు సమూయేలు, ఓకే, ఆరు యెజెబెలు, ఓకే, నువ్వు కూడా నిర్మలాంటితోని పోటీ పడ్డావు, నీది కూడా ఒక తప్పు వచ్చింది. ఎవరైనా ట్రై చేస్తా అమ్మ? అమ్మ ఒక్క నిమిషం, స్టేఫీ స్టేఫీ పెడతారు అమ్మ, చెప్పమ్మా. సిక్స్త్ క్వశ్చన్ అంత ఈజీ క్వశ్చన్ కాదులండి, మరి అంత ఈజీ అడిగితే కాదు, కష్టమే కదా. నాకు తృప్తి ఏంటంటే నిర్మలాన్ని కూడా బోల్త కొట్టించాను ఇవాళ. అది స్టేఫీ చెప్పరా? ఆ పాస్టర్ గారు తప్పన్నది ఫోర్త్ వన్ అనుకుంటున్నాను, జీసస్ అనుకుంటున్నాను. అది నువ్వు క్విజ్ మాస్టర్ నువ్వు కాదు. ఫస్ట్ వన్ డేవిడ్, పీటర్, సెకండ్ వన్, థర్డ్ వన్ రాహాబు, ఫోర్త్ వన్ యేసుప్రభు అనుకుంటున్నా. అవునా? ఓకే. ఫిఫ్త్ వన్ సమూయేలు, సిక్స్త్ వన్ యెజెబెలు, సెవెంత్ పీటర్, ఎయిత్ యాకోబు అనుకుంటున్నాను, నైన్త్ తామారు, ఓకే, టెన్త్ సంసోన్. ఓకే, ఎన్ని? ఇద్దరు ఇక్కడ ఇద్దరు క్విజ్ మాస్టర్లు ఉన్నారు నాకు స్కోరర్స్, వాళ్ళిద్దరు సంప్రదించిన తర్వాతే తీసుకోవచ్చు. నువ్వు నాలుగు తప్పులు చెప్పావు. నేను రైట్. ఇప్పుడు వెళ్దాం ఆన్సర్లోకి వెళ్తాం. రవి శ్రావణి, రవి పావని ఇలా చెయ్యొచ్చింది ఎందుకో అమ్మ మాట్లాడు అమ్మా, మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. పాస్టర్ గారు ఆ సిక్స్త్ వచ్చిన నాకు ఒకటే వెళ్తే లోతు కంగారు పడిపోకుండా అంతే చెప్పాను.
రిజల్ట్ మీ చేతిలో తీసుకోకండి. ఓకే రైట్. కొద్దిగా మనం యాక్చువల్గా ఎల్ఈడి బల్బులు వాడుతున్నాం ప్రస్తుతం కదా, ట్యూబ్లైట్లు కూడా ఎల్ఈడి ట్యూబ్లైట్లు వాడుతున్నాం. కొన్నిసార్లు పాత ట్యూబ్లైట్లు కొద్ది టైం పడుతుంది ఎలగడానికి, కొన్ని ట్యూబ్లైట్లు అసలు ఎలగవు. కానీ నీది పాత ట్యూబ్లైట్లకు వెలిగింది, నీ సంతోషం వెరీ గుడ్. మిగతా ట్యూబ్లైట్లు ఇంకా ఎలగలేదు. రైట్ నిర్మల. ఓకే నిర్మల, నేను ఏకీమీ ఇస్తున్నానని చెప్పేసి థమ్స్అప్ పెట్టింది. ఇంకెవరికైనా ఏక మనసు వచ్చిందా? రైట్ జాగ్రత్త వినండి, ఇంతకుముందు చెప్పాను మొదటిది దావీదే, రెండవది యేసు ప్రభు యొక్క ఉన్న చోటు చూసిన తర్వాత ఆయన మెసేజ్ అనుకుని నా సోదరుడికి చెప్పాను. అంటే నా సోదరుడు ఇమోషనల్, ఎవరు? పేతురు. పేతురు తాలూకు సోదరుడు ఎవరు? అంద్రేయ. కాబట్టి రెండో ప్రశ్న అంద్రేయ సమాధానం. ఓకేనండి, పేతురు 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 అన్నారు చాలా మంది, పేతురు కాదు. ఈయన వెళ్ళి ఈయన సోదరుడు అంద్రేయ దుడుకోడు కాదు, పేతురు దుడుకోడు, మా అన్న దుడుకోడు అని చెప్పాను, నేనని చెప్పలా. ఓకే నెక్స్ట్ వెళ్తా ఉన్నాను. రాహాబు కరెక్ట్ గా చెప్పారు చాలా మంది. నెంబర్ 3 నికోదేము, నెంబర్ 4 నికోదేము. ఒక రాత్రి 150 షేర్ల బోళం కొన్నానంటే యేసుప్రభు కోసం కొన్నాడు, అంతే కదా. కొంతమంది యేసుప్రభు అని చెప్పాడు, యేసుప్రభు ఆయన కొనుక్కొని చనిపోలేదండి, దయచేసి వినండి. నెక్స్ట్ సమూయేలు కరెక్ట్ గా చెప్పారు చాలా మంది. 5వది సమూయేలు, 6వది లోతు భార్య. కొద్దిగా లైట్ వెలిగింది కానీ బాగా, అంటే నేను చెప్పకముందే చెప్పావు అది గ్రేట్. కాబట్టి విన్నర్ పావనికే ఇవ్వచ్చు మొట్టమొదటి, ఎందుకంటే కరెక్ట్ గా ఆ విషయం చెప్పింది కాబట్టి. వెరీ గుడ్, దట్స్ గుడ్. లోతు భార్య, నా మా ఆయన పేరు రాశారు కానీ నా పేరు రాయలేదు. యజ్బేల్ అలా ఆయన పేరు రాశారు. ఎవరు? అహాబు. మా ఆయన పేరు రాశారు కానీ నా పేరు రాలేదు, నాది ఎంత మరణం. నభూతో నభవిష్యత్ అని చెప్పాను, అందుకోసమే ఉప్పు స్తంభం అయిపోయింది, ఎందుకంటే వెనక్కి తిరిగి చూడడం వల్ల. లోతు భార్య. ఓకే తర్వాత పేతురు కరెక్ట్ గానే 7 చెప్పారు. 8వది ఇస్సాకు, చాలా మంది కరెక్ట్ గానే చెప్పారు. నేను ప్రామిస్డ్ చైల్డ్ అంటే నేను వాగ్దాన పుత్రుణ్ణి, నా భార్య బాగుంటుంది అంటే రెప్కా మన అందరికి బాగా తెలుసు. తర్వాత 9వది తామారు, ఎవరు చెప్పారు? ఎంతమంది చెప్పారు? 1, 2, 3, 4, 5 నేను చెప్పిన తర్వాత కాదు ముందే. వెరీ గుడ్, మీరు చాలా బాగా గుర్తుపట్టారండి ఈ విషయం. అందుకోసమే ఒక క్లూ బాగుంటుంది, మా మామగారు అనేది ఆ క్లూ అందులోనే, మిగతా క్లూస్ ఏవి అందో మనకి. గౌకమని నన్ను వేసి అనుకున్నారంటే రాహాబు వేసేస్తుంటారు, ఆమె వేసి అనుకోవడం కాదు. ఓకే రైట్, యేసు ప్రభు యొక్క దీంట్లోనే ఇచ్చింది. తర్వాత ఆఖరిది సంసోన్, రైట్ కరెక్ట్, అది చాలా మంది కరెక్ట్ గా చెప్పారు. మీరు రాసుకుంటే ఆన్సర్లు రాసుకోండి, ఒకవేళ మీకు ఈ క్విజ్ కావాలి అని అనుకుంటే కనుక నేను అయ్యగారికి దీన్ని ఫార్వర్డ్ చేస్తాను, పాస్టర్ గారికి. పాస్టర్ గారి దగ్గర దీని ప్రశ్నలు దీని జవాబులు తీసుకోండి. మొట్టమొదటిగా అయ్యగారు ఎవరు కరెక్ట్ గా చెప్పారో వారికి పంపించండి, ఆ తర్వాత మిగతా వారికి పంపించండి. అయ్యగారు ఈ వీడియో ఆల్రెడీ నైట్ పోస్ట్ చేస్తాం యూట్యూబ్ లో. వస్తుంది, మీరంతా మొత్తాన్ని ఇది పెట్టేశారు కదా, వెంటనే పోస్ట్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి నోట్స్ వెళ్ళిపోయినట్టే లెక్క. నోట్స్ వెళ్ళిపోయినట్టే లీక్ అయిపోయింది ఆల్రెడీ పేపర్ అంతా మొత్తం, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ రెండు లీకే. అందరూ వీడియో చూసి రాసేసుకుంటారు, మరి నేను ప్రత్యేకం పంపించక్కర్లే. ఇందులోని మన జడ్జి గారు ఇక్కడ స్కోరర్ నోయల్ ఇచ్చిన ఇదేంటంటే, ఫస్ట్ ఏం వచ్చి పావని వచ్చింది, సెకండ్ ఏం వచ్చి నిర్మలా జైలు వచ్చింది, మూడో వారు స్టీల్ ప్లాంట్ వారు కాదు 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 ఆశీర్వాదం గారు అండ్ రాజశేఖర్ గారు, ఇద్దరు ఈక్వల్ గా వచ్చారు. అందరు ఒకసారి అన్మ్యూట్ చేసి చప్పట్లు కొట్టి మళ్ళీ ఆపండి, అది వినబడదా? మోగ చెప్పట్లు ఎందుకండి మనకి. ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి,
మళ్ళీ ఇంకొంచెం వేరే దీంతోనే నెక్స్ట్ వీక్ రావడానికి మీ దగ్గరికి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా ఇంకో 15 నిమిషాలు మీరే కంటిన్యూ చేసేయండి సార్, క్లోజ్ చేసేద్దాం. రైట్ రైట్, అలాగే చేద్దాం. ఓకే ఓకే. పొడుపు కథలు అంటున్నాను భాస్టమ్మ గారు, కానీ పొడుపు కథలు ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను నేను. ఏమండి అడిగానా మిమ్మల్ని? పొడుపు కథలు మళ్ళీ వచ్చే వారం ఒకవేళ డీటెయిల్గా అడుగుతానులేండి, దీంట్లో పెట్టండి. సో ఒక విషయాన్ని, ఈ COVID-19 ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్లో మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వాట్సాప్ మెసేజ్లు కానీ ఫేస్బుక్లో చాలా వీడియోస్, వాట్సాప్లో వీడియోస్ చాలా వచ్చేస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా యేసుప్రభు వచ్చేస్తున్నాడు రాకడ సూచనలు అంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఈ క్రీస్తు విరోధి వచ్చేసాడు, అంత్యక్రీస్తు అంటారు, ఆ మాట మీరు వాడకండి. మొదటి క్రీస్తు అంత్యక్రీస్తు ఏమి లేదు, క్రీస్తు క్రీస్తు విరోధి ఇద్దరే. యాంటీ క్రైస్ట్ అంటే అంత్యక్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అనాలి మనం. సో క్రీస్తు విరోధి కూడా వచ్చేసాడు అన్నట్టు చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. మొట్టమొదట మనకి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన మొదట్లోని ఈ COVID-19 కేసెస్ బాగా పెరిగిపోయినప్పుడు యుఎస్ నుంచి ఒక వీడియో వచ్చింది, ఇలాగ వచ్చేస్తుంది వ్యాక్సిన్లోనే ఉంచి 666 పెట్టేసి ఏదో చేసేస్తున్నారు, అది చాలా భయంకరంగా అయిపోతుంది, ఒక దీంట్లో ఒక రాజ్యం ఒక ఇది వచ్చేసింది, ఇవన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారు జాగ్రత్తగా గమనించండి, వాక్యాన్ని జాగ్రత్తగా వివేచించాలి. కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాను అన్నట్టు చెప్పమంటారు మీకు, మనుషులందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడు, అంటే నోవహు దినాల్లో ఉన్నట్టే ఉంటుంది మనుషుడు. నోవహు దినాల్లో ఎలాగున్నారట, జనులు తినుచు త్రాగుచు తడుగుటకు కూర్చుండి ఆడుటకు లేచారట. ఏమండి అంత రిలాక్సింగ్ ఉన్నారు నోవహు దినాల్లో. కాబట్టి యేసు ప్రభు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి కానీ, బట్ పీపుల్ స్టిల్ ఇంత ఈ పాండమిక్ సిచ్యువేషన్ అంత ప్యానిక్ గా ఉండరు, చాలా రిలాక్స్డ్ గా అంతా బాగుంది ఏమీ జరగడం లేదు అనుకున్న టైంలో ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడు. ఆయన గమనించండి, ఆయన రాకడ ఖచ్చితంగా మరి రావడం అనేది అది జరిగేది ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొకటి ఏమొస్తుందంటే యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది, దేవాలయం కట్టబడగానే యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. ఎవరు చెప్పారు వీళ్ళకి? ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని అలంకార రూపకంగా రాసిన వాటిని. యెరూషలేము దేవాలయం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనకు తెలుసు, యేసు ప్రభు వస్తే ఎప్పుడు వస్తాడో యేసు ప్రభువుకే తెలియదు కానీ మనకు తెలిసిపోద్ది అప్పుడు. చాలా విచిత్రంగా ఉంది ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ అన్ని కూడా. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు ఆలోచించాల్సింది కోరుతున్నాను. యేసు ప్రభు యెరూషలేం దేవాలయం కట్టే వరకు ఆగుతాడా అనేది పక్కన పెడితే, నేను నమ్మేది ఏంటంటే యేసు ప్రభు ఈ సూచనలు ఏమి నెరవేరకపోయినా ఈ రోజు రాత్రే వస్తాడు అని నేను నమ్ముతా. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా, మనము అంత్య దినాల్లో జీవిస్తున్నాం గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అంత్య దినాలు అంటే ఇప్పటివి కాదు, యేసుక్రీస్తు పుట్టుక దగ్గర నుంచి ఆయన తిరిగి వచ్చే వరకు మధ్యలో ఉన్న దినాల్ని అంత్య దినాలు అంటారు. లాస్ట్ డేస్ ఆర్ దే స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ టిల్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన తిరిగి వచ్చే వరకు కూడా మధ్య దినాల్ని ఆఖరి దినాలు అంత్య దినాలు అంటారు. అంతేగాని మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాము అంటే పౌలు గారు తిమోతికి రాస్తూ చాలా జాగ్రత్తగా చెప్పాడు, తిమోతి అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి నువ్వు జాగ్రత్తగా ఉండవు అంటే, తిమోతి కూడా అంత్య దినాల్లోనే ఉన్నాడు అని అర్థం. మీకు అర్థమైందండి? సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆఖరి దినాలు దగ్గర పడుతున్నాయి అంటే యేసు ప్రభు రాకడ ఎలాగ దగ్గర పడుతుందంటే, రోజులు గడుస్తున్న కొలది ఆయన రాకడికి దగ్గర పడుతున్నాం, అది మాత్రం నిజం. ఆయన రాకడో మన పోకడో దేనికో దానికి మనం దగ్గర పడతానే ఉన్నాం. ఏది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలీదు. కాబట్టి మనం ముఖ్యంగా ఈ లాక్డౌన్ సిట్యువేషన్స్ లో పానిక్ అయిపోకండి. అంటే ఇలా జరిగిపోతున్నాయి, మోదీ ఒక రాజ్యము ఒక ప్రజ ఇవన్నీ పెట్టేస్తున్నాడు, 666 వచ్చేస్తుంది. గమనించండి 666 అనేది కూడా అది పర్ఫెక్ట్ 666 కాదు. మీరు కింద ఆ పక్కన ఒకటో ఏదో ఉంటుంది కింద చూడండి, 616 అని ఉంటుంది. అంటే
616 అన్నది. ఏది కరెక్ట్? మనలో కొంతమంది ఏదైనా బండికి 666 చూశారనుకోండి, అమ్మ బాబోయ్ అని భయపడిపోతూ ఉంటాం. అవునా కాదా? గుండె మీద చేసుకుని చెప్పండి. 666 కనబడ్డాదంటే నెంబరు, అమ్మో యేసు ప్రభు వచ్చేస్తున్నాడు రా, కనబడిపోతున్నాడా, చాలా విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటాం. 666 అనేది అది సంఖ్యారూపకంగా మెటఫారికల్ గా రాసింది. అంతేగాని 666 ముద్ర వేసేస్తారు అందరికి అదే అనుకోకండి. ఎందుకంటే 616 అని కూడా బైబుల్లో రాసింది. ఏ నెంబర్ వేస్తారు ఈ లెక్కన? ఇలాంటివి ప్రకటన గ్రంథంలో కొన్ని మనం విడమర్చి చెప్పడం అనేది చాలా కష్టమండి. అన్ని కూడా క్రోనలాజికల్ ఆర్డర్ లో జరగవు. అన్ని జరుగుతాయి, ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ జరుగుతాయి, కానీ అది ఏంటారు క్రమబద్ధిగా, అంటే 1వ అధ్యాయం తర్వాత 3, 2, 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం అలాగే జరగవు. కొంచెం వెనక ముందు అవుతాయి, క్రోనలాజికల్ గా జరగకపోయినా సరే ఖచ్చితంగా అన్ని నెరవేరుతాయి. అది మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. సో ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉంచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఎప్పుడైనా సరే ఈ రోజే ఆఖరి రోజు అన్నట్టు ప్రభు కోసం మనం జీవించాలి. ఇవి నెరవేరిపోతున్నాయి కదా, ఇవి నెరవేరిపోయిన తర్వాత జరుగుతాయి కదా అని రిలాక్స్ అవ్వకండి. అయ్యి బాబు ఏదో కొంపలంటికి పోతాయని భయపడకండి. ప్రభు వస్తున్నాడు ఖచ్చితం. ఒకవేళ ఈ రాత్రికే ఆయన రావచ్చు. ఈ రాత్రిగా వస్తే మధ్యాకాశ వీధిలో మన అందరం ఒకటి జూమ్ మీటింగ్ కూడా అవసరం, మనందరం కలుసుకుంటాం. గొడవ గోళ ఉండదు, ఇది ఫిజికల్ డిస్టెన్స్ ఉండదు. ఏమండి పరలోకంలోనే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బజారు గిజారు చేసుకోకర్లేదు, 7 ఏళ్ళు విందు జరుగుతుంది అక్కడ ఫ్రీ బఫే బ్రహ్మాండంగానే. నేను మాత్రం ఎదురు చూస్తా ఉన్నాను దాని గురించి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే 7 సంవత్సరాలు బఫే పెట్టాడు ఎవడున్నాడండి బాబు ఈ లోకంలో? పరలోకంలో ఉంటుంది మనకి స్టమక్ అప్సెట్, తర్వాత ఇవేమి ఉండవు. ఈ దేహం మహిమ దేహం కాబట్టి తింటాము కానీ అలాంటివి ఏం జరగవు మనకి. నిజంగా ఎంత అద్భుతమైందండి, తలుచుకుంటే అనిపిస్తుంది ప్రభు ఈ రోజు. అంటే ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలోని ఆఖరి మాటలు మరణాత అంటే ప్రభు అయిన యేసు రమ్ము అని, మరణాత అని చెప్పాలనిపిస్తుంది నాకు. వినివాడు కూడా ఏం చెప్పాలట? మరణాత అని చెప్పాలట. కొంచెం కొన్ని కొన్ని పదాలు కొంచెం విచిత్రంగా వాడుతుంటాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అంటాం. ప్రైజ్ లార్డ్ అంటే అందరికీ దేవుని స్తుతించండి, అందరికీ దేవుని స్తుతించండి అంటే అందరూ దేవుని స్తుతించండి. ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ లార్డ్ అంటే వేరు, ప్రైజ్ లార్డ్ టు యూ ఆల్ అంటారు కొంతమంది. ఇంకా కొంచెం మా సోదరులు అందరికీ మరణాతలు అంటారు కొంతమంది. మరణాతలు అంటే ఏంటి? అది ప్రభు అయిన యేసు రమ్ము అని అర్థం. మరణాత ప్రతిరోజు మనం పలకాల్సింది, విష్ చేయడానికి కాదు. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు పలకాల్సిన మాట మరణాత అంటే ప్రభు అయిన యేసు రమ్ము అని. మనం సిద్ధపడుతున్నామా? దేవుని బిడ్డలారు జ్ఞాపకం చేసుకోండి, పరిస్థితులు కాదు మనల్ని సిద్ధపరిచేది. లోకంలో జరుగుతున్న పరిస్థితులు, ఆ భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్స్ కాదు మనల్ని ప్రిపేర్ చేసేవి ప్రభు కోసం. మనము మన జీవితాన్ని ఏ విధంగా జీవిస్తున్నాం అనేది, ప్రభు కోసం ఏం పనిచేస్తున్నాం అనేది, ప్రభు కోసం పరిచర్యలో ఎలా సహాయం చేస్తున్నాం, పరిచర్యలు ఎలాగ పాల్గొంటున్నాం, అది మన ప్రిపరేషన్. గమనించండి దేవుని బిడ్డలారా, వ్యక్తిగత పరిశుద్ధత మరి సంఘం యొక్క పవిత్రత ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకొని ప్రభు రాకడ కోసం మనం సిద్ధపరచాలి. దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇదే ఆఖరి రోజు అన్నట్టు, లేదా ఈ రోజే ప్రభు వస్తారన్నట్టు మనం సిద్ధంగా లేకపోతే కనుక మనం బాధపడాల్సి వస్తుందేమో. ఎందుకంటే సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే ప్రభు తీసుకెళ్తానని స్పష్టంగా చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, ఒక మాట చెప్పి ముగిస్తా, నేను సిద్ధంగానే ఉన్నాను పాస్టర్ గారు, నేను రక్షించబడ్డానండి, నిజమే చాలా మంచిదే, కానీ మనందరూ కూడా ఆ ధవళ సింహాసనం దగ్గర మనం ప్రత్యక్షం కావు. ఎందుకంటే అది అవిశ్వాసులకి, మనకు కూడా తీర్పు జరుగుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ఉంది, కానీ భీమా థ్రోన్ దగ్గర, భీమా సీట్ దగ్గర మనం నించోవాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాల్సి ఉంది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి ఉంది అని ఆ గట్టి అవగాహన మనకు వస్తే గనక ఎంతమంది మరణాత అని చెప్పగలరు? ఒకవేళ ఈ రాత్రిగా ప్రభు వస్తే మనము మనం చేసిన దానికి, చేస్తున్న వాటికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మరిసార్లు ఎలాగంటే తెలుసండి, మనము ఒంట్లో బాధలు ఎక్కువైపోయి ప్రభువా నన్ను తీసుకెళ్ళిపో, లేదా నువ్వు వచ్చే నువ్వు సిద్ధంగా ఉన్నావా,
నువ్వు వచ్చి ప్రభు ఈ ప్రభు త్వరగా వచ్చేస్తే బాధండి, దరిద్రం అంతా చూడకుండా వెళ్ళిపోతానండి. గాని గాని జ్ఞాపకం చేసుకో, నువ్వు సిద్ధంగా ఉండాలి దానికి. క్రీస్తు న్యాయపీఠ మీదట లెక్క ఒప్ప చెప్పాలి. లెక్క రెడీగా ఉంటే గనక మరణాత అని గట్టిగా అనగలం, మరి ధైర్యంగా అనగలం. ఈరోజు రాత్రి బహుశా నిద్ర పట్టదేమో మనకి కొంతమందికి, నేను కూడా ఆలోచించుకోలేమో. దేవుని బిడ్డలారా, నచ్చమే ఆయన రావడం ఖచ్చితమే. మరణాత అనేది అద్భుతమైన పదమే, కానీ మనం సిద్ధంగా ఉన్నవాళ్ళు అది ప్రాముఖ్యమైన విషయం. లేకపోతే అక్కడ మనకి చాలా నిరాశ ఎదురవుతుంది. మనం నరకానికి పోం కానీ నిరాశ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఫలం ఎవడు, ప్రతిఫలం ఇస్తాడు. గమనించండి, మత్తయి 6వ అధ్యాయంలో అది చెప్తాడు, వారు వారు తల వారు ఫలాన్ని పొంది ఉన్నారు అని పరిచయాల గురించి మాట్లాడతాడు. పరలోకమందు చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని బైబిల్ ఉంది, బైబిల్ లాంగ్వేజ్ లో. కాబట్టి ప్రతి వాని 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 క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు మనకి. కాబట్టి మనం జాగరూకులై ఉండాలి, మన యొక్క జీవితాలు సిద్ధపరచుకోవాలి. పవిత్రమైన జీవితాలతోని మన నోటు ముందు ఉండవలసిన మాట అందరికీ మరణాతలు కాదు కానీ మరణాథ ప్రభు అయిన యేసు రమ్ము అని మనం చెప్పగలిగి ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని చేసి అయ్యగారికి నేను ఈ మీటింగ్ అప్పచెప్పేస్తాను. ఇంకా మరి 1.5 నిమిషం ఉందంటే వెంటనే అప్పచెప్తాను. అయ్యగారు నేను చిన్న ప్రార్థన చేయించండి. అయ్యగారు పర్లేదు, మేము ఒక్కోసారి 7:45 వరకు కూడా వెళ్తుంటాం. వెళ్తుంటారా? ఓకే ఓకే, పర్లేదండి పర్లేదు. రైట్, చాలా సంతోషం అండి. మహర్షి గారిని చూడడం చాలా సంతోషం. రైట్ సార్, మిమ్మల్ని కలుసుకోవాలని చాలా ఆశపడుతున్నాను జూమ్ మీటింగ్ లో. కానీ చాలా ఇబ్బంది అవుతుంది నాకు యాక్చువల్ అంటే, ఆ టైం దాటిపోవడము. ఆ టైంకి నేను నేను సాగర్ నగర్ లో ఉంటున్నాను సార్. ఊర్లోకి వెళ్ళి వచ్చేసరికి టైం దాటిపోతుంది కొన్నిసార్లు. ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. కానీ నా చిరకాల కోరిక, మీ మీటింగ్ లో నేను ఒకసారి ఖచ్చితంగా జాయిన్ అవుతాను. డెఫినెట్ గా జాయిన్ అయ్యి ప్రేయర్ చేయాలి. ఒకసారి ప్రార్థన చేయడానికి కాదు సార్, నేర్చుకోవడానికి. ప్రార్థన ఎలాగా చేస్తామండి. రియల్లీ సార్, ఐ రియల్లీ అప్రిషియేట్ యు సార్. నిజం, క్రైస్తవ ప్రపంచానికి ఒక చక్కని ఆశా కిరణం లాంటారు మీరు డెఫినెట్ గా. అందరూ కూడాని ఈ కాలంలో స్వార్థపరులు ఎక్కువైపోయారు సార్. మీరేమంటూ అనుకున్నారు కానీ సంగీత విద్వాంసులు వాళ్ళు వాళ్ళు నేర్చేసుకొని వాళ్ళ వెనకాల శిష్యులుగా 10 కాలాలు పడి తిరిగితే ఏదో 2 ముక్కలు నేర్పిస్తూ ఉన్నారు. కానీ మీ విషయానికి వస్తే గనక మీరు ఎవరిని శిష్యులు లేకపోతే వెనకాల తిరగండి అనకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి కడుపులో చల్ల కదలకుండా చల్లగా అద్భుతమైన సంగీతం నేర్పిస్తున్నారు సార్. ఎందుకంటే కొన్ని రాగాలు వెళ్ళలేకపోతున్నాం అండి ప్రజలది. ఒక తరాన్ని మీరు తయారు చేస్తున్నారు, రాబోయే తరంలో క్రైస్తవంలో కూడా సంగీతం బతికే ఉంది అనే రోజులు రాబోతున్నాయి. మీకు చాలా ధన్యవాదాలు సార్. ప్లీజ్ క్యారీ ఆన్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్, ప్లీజ్ క్యారీ ఆన్. దాన్ని మీరు కొనసాగించండి, మీరు తయారు చేయండి. దానికి ఇన్నాళ్ళు చెప్పాను కదా, ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా మీకు మీ బిడ్డలకు ఇస్తాడు. క్రైస్తవ సంగీతం చచ్చిపోనివ్వకుండా కాపాడుతున్నారు, మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాలంలో మల్లెల దావీదు గారు గాని, పురుషోత్తమ చౌదరి గాని, రావూరి లక్ష్మయ్య గారు, రావూరు రంగయ్య గారు గాని వీళ్ళు ఉంటేనండి మీకు నిజంగా భుజం మీద చేసి ప్రభాష్ బిడ్డ అనేవారు అండి. వాళ్ళు లేదు కాబట్టి కొంచెం బతికిపోయాం, కానీ వాళ్ళు ఉంటే చాలా బాధపడేవారు సార్. మన వాళ్ళ రాగాలు, మన వాళ్ళ విషయాలు చూసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ముఖ్యంగా చాలా బాధలు పడేవారు. దేవుని కృపను బట్టి వాళ్ళు వినే అవకాశం లేదు కానీ, బట్ పరలోకం వెళ్తే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా కౌగిలించుకుని ఆయన అంటారు వాళ్ళు. ధన్యుండి సార్, ధన్యుండి సార్. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి అప్పు చెప్తానండి. అయ్యగారు అందరూ తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీరు మాకు దయచేసిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నీ దాసుడు ప్రభా శాలేమయ్య గారిని మీరు ప్రభా తండ్రి వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక వ్యక్తి నీ చేతిలో వాడబడాలి అనుకున్నప్పుడు తండ్రి, తండ్రి పరిస్థితులన్నీ మూసివేయబడినప్పటికీ ఆ వ్యక్తి మూసివేయబడడు అని ఆ ప్రభా భక్తుని జీవితం ద్వారా మాకు నేర్పించారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటికీ ప్రభా తండ్రి
తను చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటిలో మీ కృపను తోడుగా ఉంచుతున్నారు. జవా ఈ జూమ్ మీటింగ్ లో ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా తండ్రి వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నా హృదయం ఎంతో సంతోషిస్తుంది. ప్రభువా మేమంతా ఒకే చోట ఉన్నామన్నట్టే భావన కలుగుతుంది. మీకు స్తోత్రాలు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఇది కంటిన్యూ చేస్తామని చెప్పారు అయ్యగారు, మీకు వందనాలు నాయన. నిజమే ప్రభువా, మేము భౌతికంగా కలవడం అనేది ఎంత ఆశకున్నా అది దాదాపు ఇలాగా ఇంతమందితో అసాధ్యం అవుతుందేమో. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వదించండి. రేపు ప్రభువాత నుంచి జరగబోయే ఆ మీటింగ్లన్నింటిలో కూడా మీరు కృప చూపించండి. మహర్షి గారిని మీ కృపగల హస్తాలు కప్పజెప్తున్నాం తండ్రి. నిస్వార్థంగా తను నేర్పిస్తున్న సంగీతాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీవు ప్రభా తండ్రి అచ్చిండు వాడు కాదు, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నీవు ఉపకారాన్ని దాచిపెట్టుకునేవాడు కాదు ప్రభా. నీ నామం పేరట మహర్షి గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న నీ సేవకులుగా నూరంతల దీవెన వారి మీద వారి పిల్ల పిల్ల తరం వేర ఉండును గాక అని నీ సేవకునిగా నేను ప్రభా తండ్రి ప్రకటిస్తున్నాను. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను ఆయన తండ్రి. ఈరోజు పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరి బట్టి వందనాలు. ఈ రోజు ముందు నడిపించిన పాప ఝాన్సీని బట్టి కూడా మీకు స్తోత్రాలు. బిడ్డకిచ్చిన చక్కని తలాంతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇంతవరకు అనేక మందిని మీరు వాడుకున్నారు, మీకు వందనాలు. రేపటి నుంచి కూడా వాడుకోబోతున్నారు, మీకు స్తోత్రాలు. సమయాన్ని దీవించి ఆశీర్వదించి చక్కని ప్రభా విశ్రాంతి రాత్రి మాకు దయచేసి తండ్రి మీ యొక్క సన్నిధిలో ఒకవేళ మీరు వస్తే ఆ మధ్యాకాశ విందులో మేమంతా కలిసి ఆనందించి కృపను దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రార్థన చెప్పేస్తాం, తర్వాత దీవెని ఇచ్చిద్దరు, తర్వాత మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే అయ్యగారు. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యమును గాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మేడం అప్రాధం చేసి వారిని క్షమించిన ప్రకారం అప్రాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి, సమృద్ధి, నెమ్మది, భద్రత, ఆరోగ్యము మనందరికీ సమృద్ధిగా ఆయన దయచేసి వర్ధల చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా అండి. అందరికి వందనాలు. ముఖ్యంగా పక్కి సురేష్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారండి. మరి అమ్మగారితో రెండు గ్రీటింగ్ చెప్పలేకపోతే చెప్పించలేపారా? ఎస్ఆర్ ఎం గారితో వీళ్ళందరూ బయటకు వెళ్ళారండి. వెళ్ళిపోయారా? అంటే యాక్చువల్ గా ఒక ప్రార్థన విన్నపం మీకు అయ్యారు. మిగతా వారు కూడా జాగ్రత్తనండి. ఆశ్రమ్ గారికి ఈ యొక్క వారం రోజులు బట్టి కూడా కొద్దిగా అనారోగ్యంగా ఉంది. ఈ వెదర్ తనకి యాక్చువల్ గా పడదు. ఆమె రాయలసీమ ఆమె కాబట్టి ఈ సీ కోస్టల్ వెదర్ కొంచెం సఫికేటింగ్ గా ఈ ఒక్కపోత ఆమెకి అసలు పడదు. దానివల్ల బీపీ కొద్దిగా రైజ్ అయింది, బాగా మధ్యాహ్నం బాగా కన్సల్ట్ అయింది. డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశాను. దేవుని యొక్క కృపను బట్టి ఇప్పుడు సెట్ అయింది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం మారితే మళ్ళీ నార్మల్ అయిపోతాను. అయితే ఈ లోపల మరి దేవుడు ఆ యొక్క ఆరోగ్యాన్ని కంటిన్యూ చేసేటట్టు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు పెట్టుకోరుతున్నాను. ఇంకొకటి నోలీ విషయం, ఇంకా కుటుంబ ప్రార్థన రెండు అంశాలు చెప్పి క్లోజ్ చేస్తున్నాయి కదా. నేను పాప నోలీ యాక్చువల్ గా ఈ 13వ తారీఖున యుఎస్ ఫ్లై అవ్వాల్సింది తన యొక్క ఫర్దర్ డెంటల్ కోర్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. అయితే లాక్డౌన్ అయిపోయింది కాబట్టి అవి ఆపేశారు. కాబట్టి దేవుని చిత్తం అయితే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అక్టోబర్ లోని మళ్ళీ తను యుఎస్ అక్కడ వెళ్ళి
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక అంశము, బాబు నోయల్ గురించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. చాలా విచిత్రంగా నోయలు మరి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన 2-3 రోజులకే కొద్దిగా స్టమక్ అప్సెట్ అయ్యి అనారోగ్యం వల్ల ఒక 1 రోజులు ఉందామని వచ్చాడు. లేకపోతే మాత్రం చాలా భయంకరంగా ఉండేది. అక్కడ హాస్టల్ ఉండేవాడు కాబట్టి ఏమి దొరికేది కాదు. దేవుడు గొప్ప అద్భుతంగా బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కాబట్టి చాలా సంతోషంగా 4 ఒక దగ్గరే ఉన్నాం దేవుని యొక్క కృపను బట్టి. మరి ఈ వీడియోస్లు అన్నింటిలో కూడా తనే సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన గొప్పన్న ఆరోగ్యం చాలా చక్కగా దేవుడు ఇచ్చాడు అన్ని విషయాల్లోని. మరి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రార్థనలోని నన్ను నా కుటుంబాన్ని నా పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతున్నాను. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. పరిశుద్ధురా నీకు వందనాలు. మా చెల్లి ఇస్తే కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ మీద నీ ప్రత్యేక కృప ఉంచు తండ్రి. నీ రక్తధార ప్రోక్షించు. గాయపడిన హస్తం తన మీద ఉంచు. అయినా నిన్ను స్వస్థపరచి యెహోవా నేనే అన్నావు తండ్రి. నీ నమ్మదగిన వాగ్దానం నెరవేర్చాలి. కాలం మనకు శిరస్సు వరకు నాయన నరాల్లో ఎముకల్లో కండరాల్లో ప్రతి కీలులో నీ శక్తి గుమ్మరించు అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్న వాక్యం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే తల్లి అయ్యగారిని కూడా దీవించి దర్శించి వాడుకో బలపరచు. మరి అనేక అవసరాలు ఉంటాయి. అవసరాలు నీవే తీరుస్తావు తండ్రి. నాయన వెట్టగలిగిన భయపడిన చెట్టులాగా నేను వర్షం లేని సంవత్సరం చింతనందుక కాపు మానక ముందుకు సాగే చెట్టు వాలే. నీ ఎందుకు విశ్వాసం నుంచి కొనసాగడం ఈ అధిక కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నోలి కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాం బిడ్డ. ఈ పాటికి అమెరికా వెళ్ళి తన చదువు కోసం ఉండాల్సింది. అయితే ప్రభు ఆటంకం వచ్చింది. అయినప్పటికీ నాయన ఆటంకాలు అధిగమించే శక్తిని ఇస్తావు. తన తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం తను వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసి అది పాస్ అవ్వడానికి సహాయం చేయి. మరి పీజీ చేయడానికి సహాయం చేయి. అక్కడ జాబ్ సంపాదించుకోవడం సహాయం చేయి. ఇవన్నీ చేస్తామని నమ్ముతున్నాం. నీకు స్తోత్రం చెల్లిస్తాం. బాబు నోయల్ విషయంలో ఎంత అద్భుతం చేశావు తండ్రి. నీకు తెలుసు సమస్య ఎదిగిన వాడు కనుక బిడ్డను త్వరగా తీసుకొచ్చావు తండ్రి. మరి సురేష్ గారికి ఎంతో సహకారిగా మరి వీడియో యూట్యూబ్ లో వీడియోలు ఎక్కించడానికి అన్నిటికీ నోయల్ ఉండాలి కాబట్టి నాయన తీసుకొచ్చావు. అలాగే నోయల్ అక్కడ ఇబ్బంది పడకూడదు కాబట్టి నాయన లాక్డౌన్ ముందే తీసుకొచ్చిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాంతరం దీవించి దర్శించి దేవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదం పక్క సురేష్ గారి కుటుంబం అంతరికి వీళ్ళకి తోడు వదిల్ల చేయనుగాక. థ్యాంక్ యూ గారు. నా మెసేజెస్ యూట్యూబ్ లో న్యూ వే మినిస్ట్రీస్ అని కొడతాయి మీకు వస్తాయి. ఒకవేళ మెసేజెస్ వినాలనుకుంటే న్యూ వే మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అందులో వినడానికి చేర్చుకోండి. ఇంకొకటి చూడండి, న్యూ వే మినిస్ట్రీస్ ఒకసారి కొడతాం. న్యూ వే అంతే కదా సార్? అంతే గారు. మినిస్ట్రీస్ అంతే. ఇలా కొడితే సరిపోద్దు కదండి? ఇలా కొడితే వస్తాయి గారు మెసేజెస్ వస్తాయి. అది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అదే యూట్యూబ్ లో ఓపెన్ చేయాలి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి అప్పుడు అందులో ఛానల్ కొట్టాలన్నమాట, న్యూ వే మినిస్ట్రీస్ అనే ఛానల్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి మహర్షి గారి చిన్న ఇన్విటేషన్ ఉందండి. మహర్షి గారు ప్రతిరోజు మహర్షి గారు ఇన్విటేషన్ ఇస్తుంటారు. అవునా? ఇది మాకు అర్థమైతే ఓకే. అయ్యా అందరికి వందనాలు. సురేష్ గారిని చూసి చాలా సంతోషమైంది. కొంచెం లేట్ అయ్యాను కొద్దిగా. అయ్యా మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. మిమ్మల్ని చూసి మీరు మెసేజ్ కూడా చూశాను. థ్యాంక్ యూ సో మచ్. అవునండి. తర్వాత ఇప్పుడు అభినందించడం ఇవన్నీ దేవుని కార్యాలు. మిమ్మల్ని వాక్య పరిచర్యకి ఎలాగ దేవుడు వాడుకుంటున్నాడో మరి నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. అంతకుమించి వేరేమి లేదండి. ఆయన కార్యాలు ఆయన నడిపించుకు వెళ్ళిపోతున్నారు అంతే. కార్యాలు ఆయన ఎవరు ఆపలేదు కదా. ఇది అనుకోని విధమైన అవకాశం క్లాసెస్ ఓపెన్ చేసి చెప్తున్నాను మీకు తెలుసు. లాక్డౌన్ రావడం, శాలిం గారు వాక్య పరిచర్య ప్రారంభించడం జూమ్ లో, అదే టైంలో ఆయన నన్ను ఆహ్వానించడం, ఇవన్నీ జరిగాయండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు యూకే లో కూడా స్టార్ట్ చేశాను. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆంధ్రక్రైస్తవ కేత్తారు. మీకు పెడతానండి, నేను మీ మీకు కూడా పెడతాను చూడండి. చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఎక్స్ట్రా చాలా మంది కొత్తగా జాయిన్ అవడం, మళ్ళీ కొత్త బ్యాచ్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి.
మళ్ళీ పేరెంట్స్ మన శాలమి గారి ప్రోత్సాహంగా చిన్న పిల్లలు కూడా స్టార్ట్ చేశారు సార్. చేశారు అవును. బ్రిలియంట్ గా పాడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. చాలా షార్ప్ గా ఉన్నారు పెద్దల కంటే షార్ప్ గా చెప్పాలి. రాబోయే కాలంలో ఒక ఈ ట్రైనింగ్ అయిన తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత సార్ మనం ఏం చేద్దాం అంటే ఒక కాంపిటీషన్ పెడదాం అండి. ఎవరు శాలేం గారు? శాలేం అయ్య గారికి ఆలోచన ఇది. ఆయన కోరుకుంటే అవుతాయి ఇవి, లేకపోతే వర్కౌట్ కాదు మనకి. దాదాపు 15 సంవత్సరాలుగా మా ఇద్దరు అనుబంధం సార్. అనుబంధం తెలిగిన రాసిన పుస్తకం ఆయన టైప్ చేయడం, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఆవిర్భవించడానికి కూడా ఆయన మూల కారకులు. ఇక ముందు ముందు అఫ్కోర్స్ మీలాంటి పెద్దలు సేవకుల సహాయం ప్రార్థనలు ఉంటాయనుకోండి. కానీ నాకు పిల్లల విషయం చాలా ఆశ్చర్యంగా ఉందండి. అవునండి, తరాన్ని మనం తయారు చేస్తున్నాం అనే చెప్పగలిగే అద్భుతం, చాలా అద్భుతం. ఒక ప్రోగ్రామ్ మేము చేసింది ప్రోగ్రామ్ అది అంత చక్కగా కనుక వాళ్ళకి ఏం ప్రిపేర్ చేయాలి, వాళ్ళ స్టాండర్డ్ కి ఏంటి అని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అప్పటికప్పుడు. అది చాలా పెద్ద యజ్ఞం అయ్యారు, యాగం. వాళ్ళు ఎలా పలకగలరు, వాళ్ళు స్వరాలు పలికించాలి కదండి, స్వరాలు. సో ఆ స్వరాలన్నీ చాలా క్లీన్ గా క్లియర్ గా భాష అన్ని పలుకుతున్నారు వాళ్ళు. ఇక్కడ చాలా మంది పెద్దలు, ఈ సంఘ సభ్యులందరూ సహకారం, వాళ్ళందరూ పేరు పేరున పిలుస్తూ ఉంటాను ఆఖరిలో ఈ పరిచయం అయిన వెంటనే. నేను మీరు కూడా దయచేసి ఒకసారి వచ్చి మీరు మీకు ఉన్నప్పుడు అటెండ్ అవ్వండి, సరదాగా జరగాల కోరిక సార్. అది జాయిన్ అవ్వాలని పాప అయ్యగారు చెప్పారు, ఒకరోజు జాయిన్ అవుతానన్నాను, ఆ రోజు సిటీలోకి వెళ్ళాను, వచ్చేసరికి టైం అయిపోయింది. అంటే మీరు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ బట్టి కొంచెం కష్టమైనప్పటికీ అప్పుడప్పుడు మీరు వచ్చి ఎంకరేజింగ్ గా ఉంటుంది అన్నది. మీ బ్రదర్ కూడా చాలా ఇది నేనంటే మరి డిసెంబర్ 2nd నేను చేసిన ప్రోగ్రామ్ కి ఆయన స్పెషల్ గెస్ట్ కూడా. అందరం శాలిం గారు అందరం చేసామండి, చేశానండి ఫస్ట్ క్రిస్మస్ మందే అప్పుడు. కనుక ఈసారి చేసి అన్నిటికీ మీరు ఉంటారు. టైగర్ అందరిని పిలిచేసారా, అందరికి ఇన్విటేషన్ ఇచ్చారా? అందరికి ఇది మా ఒకసారి మా అందరిని దీనిలో చూసుకుని ఆశీర్వాదం గారు, డాక్టర్ గారు, శామిల్ గారు, ప్రకాష్ గారు కనబడటం లేదు, నేను ప్రకాష్ గారు, ఆనందరావు గారు, అందరు ఇక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు కొత్త వీరబాబు గారు మీరు కనిపించాలి, మరి మనది కూడా పరిచర్య కదా. కల్పన గారు కనిపిస్తున్నారు, ఒకసారి రండి అందరూ వచ్చి పిల్లల్ని కూడా దీవించాలి. మీరు ఆయా ఉంటారు, మరి కలుద్దాం. థ్యాంక్ యూ. మరి చిన్న సురేష్ గారి కోసం చిన్న ఫీడ్బ్యాక్ అడుగుదాం అనుకున్నా. ప్రకాష్ గారు, స్టీల్ ప్రకాష్ గారు, ఈ రోజు సురేష్ కుమార్ గారు రావడం వల్ల మనవాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారో ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సురేష్ గారి ప్రోగ్రామ్ నాకు ఇంతకు ముందు కూడా విన్నానయ్యా, మన చర్చిలో పొడుపు కథలు వేశారు ఆయన. ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన తెలివి ఆసం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా మమ్మల్ని అనేక సార్లు ఇలా దేవుని సన్నిధిలో నడిపిస్తే బాగుంటుందని నా ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. వారంకోసారి కనిపిస్తారా? వారంకోసారి అయ్యారు వస్తాను, వారంకోసారి కనిపిస్తాను తప్పకుండా. వారం అంటే మీ చెప్ప మీరే చెప్పండి ఫుల్, అంటే మీరు 1 అవర్ మీకు ఇచ్చేస్తాను, ఫుల్ అవర్ ఇచ్చేస్తాను మీకు. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఫుల్ అవర్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ ఎంకరేజ్ అవుతున్నారు, వాళ్ళు ఎడిఫై అవుతున్నారు కదండి. అలాగే అలాగే తప్పకుండా అండి. ఇంకోటి అంటే నాకు కొంత మీరు ఫ్రీ వీడియోలు ఇస్తుంటారు అనమాట. యాక్చువల్గా నేను 6 నుండి 7:30 వరకు ఇలాగే కూర్చొని అలా మాట్లాడుతూనే ఉండేవాడిని అండి. 4 రోజులు బట్టి ఫస్ట్ అవర్ షేర్ చేస్తాను ఒక్కొక్క స్లాట్.
నాలుగో రోజు అయ్యండి వచ్చింది. అయితే మీరు వారం ఒకసారి ఫుల్ టైం తీసుకుంటే మా అందరికి కూడా కొంచెం బాగుంటది. ఏమండి తప్పకుండా. రాజశేఖర్ గారు ఈ రోజు మా పక్కి రాజశేఖర్ గారు ఒకసారి ఆన్ చేయండి సార్. మరి పక్కి సురేష్ గారిని ఫస్ట్ టైం మీరు చూసుకోవచ్చు కదండి. అవునవును. మన మీ ఇద్దరు గత 35 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ అండి. ఎప్పటి నుంచి అండి? 30 అండి 80 87 సార్. 88 మనంతర సంగతి చెప్తున్నారు ఆయనతో. మనంతర సురేష్ గారు కదా ఆయన అంతకాలం నుంచి మీకు తెలుసు, నాకు తెలియకపోవడం ఏంటి? నేను ఆలోచిస్తున్నాను సురేష్ గారు, నేను గత 85 నుండి మేము ఫ్రెండ్స్ అండి రాజశేఖర్ గారు. విఆర్ లైక్ ఓన్ బ్రదర్స్ అనమాట. కాబట్టి ఆయన అంటే ఇంతవరకు జూమ్ మీటింగ్ గత 60 70 ప్రకాష్ గారు ఎంత కాలం అయ్యుండొచ్చు జూమ్ స్టార్ట్ చేసి? 54 అనుకుంటున్నాయా. 54 రోజుల్లో ఫస్ట్ టైం గెస్ట్ గా వచ్చారు సురేష్ గారు. అంటే మాకు క్లోజ్ కాబట్టి ఆయన రాగలిగారు, అంత ఇంత టైం ఖర్చు పెట్టారు. అయితే రాజశేఖర్ గారు కూడా బీటెక్ చేశారు అండి సురేష్ గారు. ఓహో ఓకే ఓకే. మన సరోజా ద్వారా మనకు పరిచయం. అమ్మ సరోజా మీకు ఎలా పరిచయం చెప్పండి రాజశేఖర్ గారు. అమ్మా మేము చర్చ్ లోనేనండి, సంఘం ద్వారా పరిచయం. రాజశేఖర్ బ్రదర్ చాలా యాక్టివ్ అండి, ఫాస్ట్ గా అన్నిట్లో ముందుంటారు రాజశేఖర్ బ్రదర్. మరి రాజశేఖర్ ఎవ్రీడే మీరు రావచ్చు తప్పకుండా అండి, తప్పకుండా ఉన్నప్పుడు కొంచెం మాట్లాడడం నేను లేతి ఆలోచన అండి. థియాలజీ స్టడీ చేసింది, బట్ ఐఎమ్ లేట్ థియాలజీ. మీరు ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు కాదండి. లేదు గొప్పవాళ్ళు కాదండి, జస్ట్ కమెండింగ్ యు. చాలా చాలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నాలెడ్జ్ లెవెల్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు ఎక్స్చేంజ్ ఆల్ నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే నాకు యాక్చువల్ గా ఈ జూమ్ అనే యాప్ నేను యూజ్ చేయను, చైనీస్ యాప్ అని చెప్పేసి నేను ఇప్పుడు యూజ్ చేయలేదు. సిస్టర్ చెప్పారు ఇది మనకి అని చెప్పేస్తే ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేసుకుని ఇమీడియట్ గా జాయిన్. ఓకే ఓకే ఓకే. చాలా సంతోషం సిస్టర్ కి, నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ మై ప్లెజర్ టు coming to this particular meeting, and particularly I have seen very good people, knowledgeable people, and it's glory to God. Amen. Especially meeting such kind of wonderful genius people like you. We are all genius in the Lord, and that's all. I'm very junior. Honestly. సురేష్ గారు ఇంకొకటి పరిచయం చేస్తాం. మన కాబోయే రేడియో స్పీకర్ గారు పరిచయం చేస్తాను. ఆనంద్ గారు మన జీవజల రేడియోలో మాట్లాడబోతున్నారు. ఈయన పెట్టండి తెరమీద తీసుకురండి. ఇంకో వస్తున్నారు. ఇంకోటి ఆయన ఆనంద్ గారు. ఆనంద్ గారు అంటేసరికి నేను కొద్దిగా జుత్తుపండి ఏమండి కొద్దిగా పెద్ద ఆయన ఊహించుకుంటున్నా సార్. చాలా యంగ్ ఆనంద్. ఓకే ఓకే. Nice to see you, brother. So nice, Andy. So nice. May the Lord use you mightily in the days to come. Maharshi Gar class, Varya Bhattalu, better than 4 students. Okay, okay, okay. Okay. Me recording lo chuse ni inni. Right, right. Family to go to ni na. Manchi paatu rastaru. Avuna? రేడియో లో కూడా ఇన్వైట్ చేశాను. త్వరలో ఈ వారంలో రికార్డ్ చేస్తా ఆయన మెసేజ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వండర్ఫుల్. ఆనంద్ గారు మీకోసం పరిచయం చేసుకోండి. సార్ దేవుని దయలో నాకు ఈ విధంగా జూమ్ మీటింగ్ లో స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి కూడా అయ్యగారి దగ్గర నుంచి దేవుడు నాకు ఆత్మీయ ఆహారాన్ని ప్రతిరోజు దయచేస్తూ ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని కలుసుకోవడం, మీలో ఉన్న ఎనర్జీని చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను సార్. సంఘం మొత్తాన్ని, జూమ్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక ఊపేసి యాక్టివేట్ చేసారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీలాంటి వాళ్ళని వినడం, మీలాంటి వాళ్ళని చూడడం, అయ్యగారు వాళ్ళ మీ అందరితో సహవాసం ఉండడం నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని నేను దేవునికి. ఆనంద్, ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నానండి. రేడియో మాట్లాడబోతున్నారు కాబట్టి, రేడియోలో మాట్లాడబోతున్నారు కూడా, ఒక విషయం మీకు ఎంకరేజింగ్ గా చెప్తా. నేను కొన్ని సంవత్సరాల క్రితము ప్రత్యక్ష గుడారం మీద దాదాపు 45 ఎపిసోడ్స్ మాట్లాడానండి, దాదాపు 7-8 మంత్స్ మాట్లాడాను. దాని తాలూకు రెస్పాన్స్ చెప్తానండి. జాఫర్ అని గుడివాడ నుంచి అక్కడ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తారండి. 74 ఇయర్స్ ఉన్నాయి ఆయనకి. జాఫర్ ఫక్త్ ముస్లిం. ఆయన ప్రభుని అంగీకరించాడండి. ప్రభుని అంగీకరించి నిన్నగాక మొన్న ఫోన్ చేశాడు మళ్ళీ నాకు. పాస్టర్ గారు, ఆ సాయిబుల భాషే మాట్లాడుతాడు మళ్ళీ. పాస్టర్ గారు బాగున్నారా అని ఫోన్ చేస్తుంటాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పేసి ఆయన ప్రేయర్ పాయింట్స్ చెప్తా ఉంటాడు. చాలా నిజంగా నేను ఊహించలేదండి. ఆయన ఇప్పటికీ 74 ఇయర్స్, మొత్తం ఫ్యామిలీ అంతా భయంకరమైన ముస్లిమ్స్ వాళ్ళు. ఈయన ఒక్కడే ఆ దీంట్లోనే ప్రభుని అంగీకరించాడు. సో ఇలాంటి తెలియని ఆత్మలు చాలా ఉంటాయి ఆనంద్ మనకి. మన మన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. చాలా అద్భుతమైన ఇది. అంటే మనకి జనాలు కనబడరు కానీ ఒకటి ఊహించుకో, ఇలాంటి జాఫర్లు అనేక వేల మంది రేడియో ముందుకు ఇప్పటికీ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ ఒక రోజు రాకపోతే నా పని అయిపోతుంది. ఆయన ఫోన్ చేస్తాడు, ఏమండి పాస్టర్ గారు వాక్యం రాలేదు ఈ రోజు అంటే నేనేం చేస్తాను, ఆయన రేడియో పని చేయడం లేదు, ఏదో మొత్తానికి వస్తుంది, మొత్తానికి ఫోన్ చేసి చెప్తాడు. బ్యాటరీలు అయిపోయి పాస్టర్ గారు ఒకసారి చెప్తుంటాడు. ఆ బాధలు కూడా చెప్తుంటాడు ఆయన. అంత రెస్పాన్స్ ఉందండి. సో గో అహెడ్ విత్ గాడ్ గైడ్, గాడ్స్ గైడెన్స్, అండ్ మే ద లార్డ్ బి విత్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు షాలిమ్ గారు. ఓకే సార్, ఆశీర్వాదం అంకుల్ గారు రెండు మాటలు. అంకుల్ ఆశీర్వాదం గారు చెప్పండి సార్. పాత కాపులు వీళ్ళందరూ తెలుసు. అదే మీ చర్చలోనే చూశాను. ఆయన ఎప్పుడు వచ్చిన వాక్యం చక్కగా మనకి వివరించి చాలా యాక్టివ్ గా చేసేవారు. నిజంగా అలాంటి దైవజనులు ఉంటాం, మనకి చాలా ఆశీర్వాదకరం. ఇలాంటి ప్రార్థించేవారు ఉండడం మాకు సంతోషం కదండి. దేవుడు గొప్ప. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మేము ఎంత ఆత్మీయ మేలు పొందుకున్నాం. హల్లెలూయా. ఇటు ఆత్మీయ వ్యవహారం రెండు కూడా మాకు చాలా బాగున్నాయి. ఈ రోజు మీరు వచ్చి చాలా మంచి చెప్పి మాకు అందరిని ప్రోత్సహించినందుకు చాలా వందనాలు చెప్పారు. ఒక తెలుగులో ఒక సామెత ఉంటదండి, సుబ్బి చావు ఇంకి పెళ్లికి వచ్చిందట. అలాగా కరోనా చావు మనకి నిజంగా అద్భుతమైన ఆశీర్వాదం అయింది. దాన్ని బట్టి అంటే అది నెగిటివ్ సామెత కానీ మనకు పాజిటివ్ గా వచ్చింది. అది ఆ లాక్డౌన్ మన పాలెట్ వరమైంది. హల్లెలూయా. అసలు మనం ఇంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం, మామూలు ఉండేవాళ్ళం కాదేమో. అవునండి, కలుసుకోవాలి. అవునవును. ఫైనల్ గా బీరబాబు గారు, నెహమ్యా గారు. ప్రజల పాస్టర్ గారు, చాలా సంతోషం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడడానికి దేవుడు ఇచ్చిన సమయం బట్టి ఆయనకు వందనాలు తెలుస్తున్నాను. లాక్డౌన్ మీ గడ్డ మీద కనబడుతుందండి. చాలా అంటే ప్రోత్సాహంగా మంచి క్వశ్చన్స్ అడిగారండి. లాజికల్ గా చక్కగా ఆలోచించడానికి అంటే మొద్దుపోయిన బుర్రల్ని యాక్టివేట్ చేశారని చెప్పొచ్చు. ఆ ఉద్యోగం ఆయనదే. ఆయన సార్ ఇచ్చారు మాకు. నాకు మాత్రం 3-3 రైట్ ఆన్సర్లు, 3 రాశాను సార్, తెలియక అయితే రాయలేదు. అవునా? కానీ చాలా బాగా అంటే నోట్లో నాతోనే బయటకు రావట్లేదు అన్నట్టు. అది ఎంత ప్రాబ్లం అది. మనందరికీ మీరు అన్నట్టు ట్యూబ్లైట్ పరిస్థితి పాతకాలం ఉంది. అది నిజంగా దేవుడు చక్కని సమయాన్ని ఇచ్చాడు ఈ రకంగా మిమ్మల్ని చూడటం. అలాగే పాశం గారిని, బాబుని, పాపని కూడా జూమ్ ద్వారా చూడడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ బాబుని ఒకసారి చూడాలని, ఒకసారి చూపించగలరా? వస్తున్నారు. మహర్షి గారు శిష్యుడు అండి. మహర్షి గారు శిష్యుడు. వీడు నాకు నమ్మకమైన స్టూడెంట్ అండి. అప్పుడు బైబిల్ స్టడీలోనే ఆయన ప్రైజ్ లాడ్. బాగున్నారా? దేవుని స్తోత్రం. చాలా సంతోషం నేను చూడటం నాకు మళ్ళీ. కీప్ ఇట్ అప్. చాలా చక్కగా చేస్తా ఉన్నావు. మహర్షి గారు స్టూడెంట్వే.
తయారా నిజంగా మహర్షి గారితో కొద్దిగా ఇచ్చేస్తే కనుక నీకు కొంచెం సంగీతం బాగా అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా క్రైస్తవ లోకానికి కొద్దిగా చేసి పెడితే బాగుంటది. సరే దట్స్ గుడ్. ఎంగేజ్ లో నీకు అవకాశం దొరికింది అందరి కంటే, దాన్ని బట్టి మాత్రం చాలా మంచి అవకాశం పాస్టర్ గారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. నేరజున వాళ్ళ మమ్మీ స్క్రీన్ లో ఆయన శిష్యులు అని నేను పక్క స్క్రీన్ పక్కన చూస్తుంది నేను పక్కన ఉండి అలాగా అదే అది ఎప్పుడు అది ఎప్పుడు ఉండాలి డెఫినెట్లీ. మిమ్మల్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే ద వే యూ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఎగ్జాంపులరీ. కీప్ ఇట్ అప్ బ్రదర్. కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్. రైట్ అండి మహర్షి గారు, గుడ్ నైట్ అండి. అందుకే గుడ్ బై చెప్పడం లేదు సార్, గుడ్ నైట్ అంటున్నారు అయ్య గారు. అరగంట అందరూ భోజనం చేసి వచ్చేద్దాం, భోజనాలు చేసేసి వచ్చేద్దాం. అందరికి భోజనాలు ఏర్పాటు చేశారండి, జ్ఞాపకం ఉంచుకోండి. అందరికి భోజనాలు ఏర్పాటు చేసాము, ఎవరింట్లో వాళ్ళకే. సురేష్ గారు, సురేష్ గారు వస్తే 9:00 రండి సార్ ఈ రోజు సరదాగా. మళ్ళీనా? అవకాశం ఉంటాయి ఈ రోజే. ఈ రోజు కొద్దిగా కష్టం అండి, కొద్దిగా అసైన్మెంట్స్ ఉన్నాయి నాకు. అది ఎప్పుడైనా 9:00 నైట్. ఓకే ఎనీ ఎనీ డే 9:00 అండి. రైట్ సార్, రైట్ సార్, డెఫినెట్లీ ష్యూర్. జాయిన్ లేటర్ ఆర్ నెక్స్ట్ 9 to 10:30 వరకు ఉంటా సార్. అయ్య బాబాయ్, నికోడియం లాగా 10:30 to 10:45 కూడా అయిపోతుంటుంది. మాషర్ వదలరు ఆయన, అలా చెప్తూనే ఉంటారు వాళ్ళకి. ఓ ఎవరిది మన మహర్షి గారి మీటింగా? మహర్షి గారిది. ఆహా, మరి దానికి టైం ఎలా లిమిట్ చేయగలరు సార్? సంగీత క్లాస్. సంగీతానికి సమయం ఉండదండి భలే వాళ్ళు. మీరు 8:30 స్టార్ట్ చేస్తారు సార్? 8:30 ఓకే ఓకే. 8:30 ఇద్దరు రెడీగా ఉంటారు నాకు. ఇక 10:45 వరకు నేను ఇలాగా నడుము పీకుతుంటుంది, నాకు చేరబడుతూ ఉంటాను. ఎందుకంటే అందరినీ హోస్ట్ చేస్తుంటారు అంటే మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడం, స్పాట్ లైట్ చేయడం, అన్నీ చేయాలి కాబట్టి అలా ఉంటాడు. 10:00 వరకు బాగుంటుంది. 10:00 నాకు ఇక్కడ నిద్ర వచ్చారు అంటే అలసిపోతారు అనమాట. అప్పటి నుంచి వస్తున్న మహర్షి గారు ఇంకా వదట్లేదు, ఇంకా వదట్లేదు అనుకుంటా. ఎందుకంటే ఆయన ఉదయం తర్వాత ఇది కన్వర్ట్ చేయాలి, మళ్ళీ యూట్యూబ్ లో ఎక్కించాలి, ఆయన క్లిక్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే సంగీతంలో జిజ్ఞాస అంటారు చూసారా, అంటే ఏదో నేర్పించాలని ఆయన తపన పాపం. దట్ ఈస్ రియల్ అప్రిషియబుల్. బట్ మీ బాధ కూడా మీ అమృతాంజనం, మీ మనోవేదన మాకు తెలుసు అన్నట్టు. అది అమృతాంజన అడ్వర్టైజ్మెంట్. అమృతాంజనం మీ మనోవేదన మాకు తెలుసు అంటారు. Right, right, right. Good night. Thank you. Good night.